ప్రభునందు ప్రియులారా, మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు. మరి పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాము. ఇటువంటి ప్రతికూలమైన పరిస్థితులు వస్తాయని మనకు తెలియదు, అయినప్పటికీ కూడా ఏదో ఒక రకంగా మా ఆశ దేవుని వాక్యాన్ని మీకు అందించాలని ఒక తపనతోటి ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. మీరందరూ కూడా ఎంతగానో సహకరిస్తున్నారు, మీరందరూ కూడా ఆత్మీయంగా మేలులు పొందుతున్నారని నమ్ముచున్నాము. మరి యూట్యూబ్ ద్వారా ఈ పునరుద్ధానపు ఆదివారపు ఆరాధనలో మరి మీ మనందరం కలిసి ప్రభువుని ఆరాధిద్దాము. ప్రతి ఒక్కరు కూడా మరి గవర్నమెంట్లో ఉన్నవారు, ప్రభుత్వ వారిలో ఉన్నవారు అందరికీ కూడా మన యొక్క మేలు కోరి వారు జాగ్రత్తలు చెబుతున్నారు. గనక ఒక దేవుని సేవకుడిగా బ్రతిమలాడుతూ ప్రాధేయపడుతూ చెబుతున్నాను, మీరు తీసుకోవలసిన జాగ్రత్తలన్నీ కూడా తీసుకోండి. తప్పనిసరిగా ప్రభు తప్పనిసరిగా కార్యం చేస్తాడు. వచ్చిన పరిస్థితులను చూసి భయపడవద్దు, కుంగిపోవద్దు. అతి త్వరలోనే మనందరం కలిసి సంఘముగా కూడుకొని ఆయన ఆరాధించుకోవటానికి దేవుడు ద్వారాలు తెరవబోతున్నాడు. మంచిది, ప్రత్యేకమైన సమయంలో మరి ఈస్టరు ఆరాధన మనందరం కలిసి మరి సంఘముగా కూడుకొని మరి మనం ఆరాధించుకుందాము. ఈ ప్రత్యేకమైన సమయంలో మీ అందరినీ కూడా ప్రేమతోటి ఆహ్వానిస్తున్నాము. అందరూ వారి వారి యొక్క పనులు ప్రక్కన పెట్టి ఆరాధనలోను వాక్య పరిచర్యలోను మీరు కదలకుండా చూసి చక్కగా యూట్యూబ్ ద్వారా దేవుని ఆరాధించుకొని వాక్య ధ్యానములోను ప్రార్థనలోను ప్రభు మనకు తోడై ఉండేటట్టుగా మన వ్యక్తిగతంగా కృతజ్ఞత కలిగి ప్రభువుని ఆరాధిద్దాం. గత 2019 ఈస్టర్ మొదలుకొని ఇప్పుడు 2020 ఈస్టర్ వరకు దేవుడు ఆయన రక్తపు కంచి వేసి మన కాపాడాడు. అటువంటి కృతజ్ఞతను కోల్పోకుండా అందరం భయభక్తులతో కలిసి ప్రభువుని స్తుతిద్దాం, ప్రభువుని మహిమపరచుకుందాం, దేవుని ఆరాధించుకుందాం. ప్రార్థన చేసి ఈ యొక్క పునరుద్ధానపు ఆరాధన ప్రారంభించుకుందాం. దయగలిగిన తండ్రి, మీకు స్తోత్రములు. ప్రేమ కలిగిన నా యేసయ్యా, మీకు వందనాలు. పరిశుద్ధుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడు, సర్వలోక మానవాల కొరకు ప్రాణం పెట్టి నాయనా మరి నాయనా సిలువ వేయబడి పాతిపెట్టి పునరుద్ధానుడుగా లేచిన గొప్ప దేవుడవు. నీకు అపజయము లేదు గనక నిన్ను ఆరాధిస్తున్న నీ బిడ్డలకు, నిన్ను వెంబడిస్తున్న నాయనా నీ బిడ్డలకు ఆయన అపజయము లేదు నాయన. అటువంటి గొప్ప నిరీక్షణ దయచేయండి. ఈ నిరీక్షణ మిమ్మలను సిగ్గుపరుస్తూ అన్నావు నాయన. ఇదిగో నేనే మీకు అండ, నేనే మీకు కోట అన్నావు తండ్రి. ఈ ప్రార్థనలో ఏకేపిస్తున్న ప్రతి ఒక్కరిని ఆదరించండి. ఇదిగో ప్రభువా, ఈ పునరుద్ధానపు ఆరాధనలో మీరు తోడుగా ఉండండి. మీరే భారం వహించి నడిపించండి ప్రభువా. నీ ఆరాధన చేసుకొని నాయన తండ్రి ముందుకు సాగిపోవటానికి నీ ఆత్మ సహాయము మా అందరికీ దయచేయమని యేసు ప్రభు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రతి ఒక్కరూ కూడా ఆరాధనలో ఏకేపిద్దాం, ప్రభువుని స్తుతిద్దాం. మనసారని సన్నిధిలో సాగిల పడి నమస్కారము చేసేదా, సాగిల పడి నమస్కారము చేసేదా. అందరం కలిసి ప్రభుని ఆరాధిద్దాం. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా, యేసయ్యా నా నిలువెల్ల నిండివును నావు, నా మనసారని సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా.
సారని సన్నిధిలో సాగిల పడి నమస్కారము చేసెదా, సాగిల పడి నమస్కారము చేసెదా. అందరం మనసారా ప్రభుని ఆరాధిద్దాం, హృదయపూర్వకంగా ఆయన స్తుతిద్దాం. ఇప్పటి వరకు ఆయన మనల్ని కాపాడిన దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉన్నాం. ప్రతి ఒక్కరూ ఏకేపించి దేవుని స్తుతిద్దాం. ఎందుకు ఇటువంటి పరిస్థితులని భయపడవద్దు, ప్రభు మనకి తోడుగా ఉన్నాడు. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండమంటున్నాడు. ఎటువంటి పరిస్థితులు విశ్వాసం నుంచి తొలగిపోవద్దు. ప్రతి వసంతము ప్రకృతి కలలన్నీయు నీ మహిమలు వివరింతునే. ప్రతి వసంతము నీదయా కిరీటమే ప్రకృతి కలలన్నీయు నీ మహిమలు వివరింతునే. కృతజ్ఞతార్పణలతో కృతజ్ఞతార్పణలతో ప్రభువా నిన్నే ఆరాధించుత కృతజ్ఞతార్పణలతో కృతజ్ఞతార్పణలతో అచ్చున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా, నా నిన్ను వెల్ల నిండి ఉన్నావు, నా మనసారని సన్నిధిలో సాగిల పడి నమస్కారము చేసెదా, నమస్కారము చేసెదా. నా మనసారని సన్నిధిలో సాగిల పడి నమస్కారము చేసెదా, సాగిల పడి నమస్కారము చేసెదా. అందరం మనసారా దేవుని మనసు పూర్తిగా హృదయపూర్వకంగా దేవుని సమూహంలో దేవుని కలిసి ఆరాధించండి. ద్వారా మీరు అందరూ కూడా ప్రభువులో సంతోషించండి. ఆయన అభిషేకము పొందిన వారుగా ఆత్మతో నింపబడిన వారుగా ప్రతి ఒక్కరూ కృతజ్ఞతను కోల్పోకుండా విశ్వాసంలో తొలగిపోకుండా ప్రభు పాదాలు గట్టిగా పట్టుకోండి. ప్రతి ఒక్కరిని ఆయన క్రీస్తు మహిమ ఐశ్వర్యం నుంచి మీ ప్రతి అవసరత తీర్చే దేవుడిగా ఉన్నాడు, మిమ్మల్ని సంధించే దేవుడిగా ఉన్నాడు, మిమ్మల్ని ఆదరించే దేవుడిగా ఉన్నాడు. స్తోత్రము కలుగునుగా. కలిసి ఆరాధిద్దాం, అందరూ ఏకేపించి దేవుడిని మహిమపరుద్దాం. ఈ శుద్ధి ఆరాధన ద్వారా పరిమళించి నా సాక్ష జీవితమే పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే. పరిమళించి నా సాక్ష జీవితమే పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే. పరిశుద్ధాత్మలో ఆనందించిన అశబ్దనులతో అనుభవించండి పరిశుద్ధాత్మ అభిషేకం. పరిశుద్ధాత్మలో ఆనందించిన హర్షబ్దనులతో హర్షబ్దనులతో అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్య.
నమస్కారము చేసెదా, సగలపడి నమస్కారము చేసెదా, నా మనసార నీ సన్నిధిలో సగలపడి నమస్కారము చేసెదా, సగలపడి నమస్కారము చేసెదా. అందరం దేవుణ్ణి స్తుతిద్దాం. ఎవరు మౌనంగా ఉండదు. యూట్యూబ్ ద్వారా మరి చూస్తున్న అగాపే సంఘస్థులకు ప్రత్యేకమైన నా హృదయపూర్వకమైన ఈస్టర్ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. ప్రతి ఒక్కరు అధైర్యానికి లోని కాకుండా ధైర్యంగా నిలబడమంటున్నాడు ఆయన. ప్రతి ఒక్కరిని ఆదరించే దేవుడు, ఆదుకునే దేవుడు, అక్కర్లు తీర్చగలిగిన దేవుడు. విశ్వాసంలో సొమ్మ చెల్లిపోవద్దు. దేవుడి పాదాలు పట్టుకొని సాగిలపడండి. దినముకు మారులు ప్రతి రోజు మీ గృహంలో చేరి ప్రభుని స్తుతించండి, లేఖనాలు చదువుకోండి, ప్రార్థన చేసుకోండి, పాటల ద్వారా దేవుని మహిమపరచండి. పరిస్థితులు ఎందుకు వచ్చినాయి? ఉమ్మిలిపోవద్దు, కుంగిపోవద్దు. నిశ్చయముగా దేవుడు మీ ప్రార్థనలు ఆలకిస్తున్నాడు. తగిన సమయంలో అద్భుతమైన కార్యాలు మీ కుటుంబంలో చేయబోతున్నాడు. స్తోత్రం. పక్షిరాజు రెక్కలపై మోసితివే, నీవే నా తండ్రివై, నా బాధ్యతలు భరించితివే. పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే, నీవే నా తండ్రివై, నా బాధ్యతలు భరించితివే. యెహోవని మహిమ పరచెద స్తుతి గీతాలతో, స్తుతి గీతాలతో. యెహోవని మహిమ పరచెద స్తుతి గీతాలతో, స్తుతి గీతాలతో. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా, యేసయ్యా నా నిలువెల్ల నిండి ఉన్నావు, నా మనసార నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. అందరం మనసారా దేవుని పాదాల దగ్గర సాగిలపడండి. ప్రభువారి భయంకరమైన అంటు రోగము నుంచి ఈ కరోనా వ్యాధి బారిన మా కుటుంబాలు పడకుండా, మా గ్రామాలు ముట్టకుండా, మా దేశాన్ని ముట్టకుండా, మా పట్టణాలు ముట్టకుండా, ఈ తక్కెళ్ళపాడు గ్రామములో నివసిస్తున్న ప్రతి ఒక్కరిని కాపాడండి. ఈ ట్యూబ్ యూట్యూబ్ ద్వారానైనా మీ నారాధతను బిడ్డలను దర్శించండి. అతి కలవరం నుంచి విడిపించండి, అతి భయం నుంచి విడిపించండి ప్రభువా. అయ్యా మీకు వందనాలయ్యా, మీకు స్తోత్రములు నాయన. కనికరించండి దేవా, కృప చూపించండి, బలపరచండి నాయన. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా, నా మనసారని సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా, నా మనసారని యేసయ్యని పాదాల దగ్గర సాగిల పడుతున్నానయ్యా. ఎందుకు ఇటువంటి పరిస్థితి వచ్చి నేను కుమిలిపోకుండా ప్రభు అని పాదాలు పట్టుకుంటున్నాము. ప్రపంచ దేశాలని నాయన వణికిస్తున్నాయి భయంకరమైన అంటు రోగము నుంచి. తొలగించండి ప్రభువా. కలిసి సంగముగా కూడుకొని ఆరాధించుకునే భాగ్యాన్ని దయచి
దీని కొరకు నాయన ప్రయాసపడుతున్నాను ఆయన. మా యొక్క నాయన నాయకులను, అధికారులను, పోలీస్ వారును, డాక్టర్లను, ఆయా యొక్క నాయన తండ్రి వారి వారి ఉద్యోగంగా నాయన శ్రమపడి పనిచేస్తున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని దర్శించండి ప్రభువా. దయా వారి ప్రాణాలకు తెగించి శ్రమ పడుతున్న ఎవరు యాదిగస్తులు కాకుండా కాపాడండి ప్రభువా. నీ దయగలిగిన హస్తాలకి ప్రతి కుటుంబాన్ని అప్పగిస్తూ ఈ స్తుతి ఆరాధన నాయన ప్రభువా మీకు సమర్పిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రభునందు ప్రియులారా, మరొకసారి మీ యొక్క మధ్యకి వచ్చినందుకు, ఈ రీతిగా దేవుణ్ణి ఆరాధించటానికి ప్రభు పట్ల నేనెంతో కృతజ్ఞత కలిగి ఉన్నాను. అటువంటి కృతజ్ఞత కలిగి మీరు ఉన్నారని నమ్ముచున్నాను. మరి అల్పుడునైన నన్ను ప్రభు 21 సంవత్సరం నాడు దర్శించి నా జీవితంలో చేసిన కార్యాన్ని బట్టి కృతజ్ఞతగా ఆయన పరిచర్య చేసే భాగ్యం ఇచ్చాడు. నా మరి వంట మేస్త్రి చూడేంటి నా అందరికీ తెలుసు. దయతోటి ఈ యూట్యూబ్ ద్వారా మీ అందరూ కూడా ఈ వాక్యం ద్వారా ఆదరించబడాలని కోరుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఈ యూట్యూబ్లో వాక్యం చూస్తున్న మరి దేవుని యొక్క ఆరాధనలో పాలు పంపులు పొందిన మీ అందరూ కూడా నా మరి మా కస్టమర్లకు, మా ఆశయభిలాషులకు, అది ముఖ్యంగా మరి మరి ఎంతో భారంతో బాధ్యతతో వారి వారి సంఘాలని జాగ్రత్తగా కాపాడుకుంటూ పరిచర్య చేస్తున్న భారతదేశంలో ఉన్న ప్రతి దైవ జనులకి కూడా మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. ప్రతి ఒక్క దైవజనుడి కొరకు వ్యక్తిగతంగా దినముకు 3 సార్లు నమ్మకంగా తక్కెళ్ళపాడు గ్రామం, మరి గ్రామంలో కాకాణి మండలం, ప్రతిరోజు కాకాణి మండలం గుంటూరు జిల్లా తక్కెళ్ళపాడులు అగాపే ప్రార్థనా మందిరంలో మరి ఉన్న ఈ పరిస్థితుల గురించి ప్రతి వ్యక్తిగతంగా మేము కూడుకొని ప్రార్థిస్తున్నాము. తగిన సమయంలో దేవుడు అద్భుతం జరిగించిన గాక. మంచిది, ప్రార్థన చేసుకుందాం. వాక్యం సమయం అయింది గనక ఈ సమయంలో మరి యమన దైవ సేవకుడు నా కుమారుడు జాష్వా డానియలు మరి దేవుని వాక్యాన్ని మీతో కలిసి పంచుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా వ్యర్థమైన కార్యక్రమాల వైపు మీ సెల్ ఫోన్ వాడక దేవుని వాక్యానికి పాద మరి విలువ ఇవ్వండి, వాక్యం వినండి, దేవుని ద్వారా ఆదరించబడండి. దేవుడు మీ కుటుంబాలను కొరత లేకుండా సమృద్ధిగా దీవించి ఆదరించి ఆదుకొని కాపాడునుగాక. ప్రార్థన వాక్యముకు కృప కలిగిన తండ్రి మీకు స్తోత్రములు. ఇప్పటి వరకు ప్రభువా మరి నాయన ఆరాధనలో మీరు తోడుగా ఉన్నారు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ ప్రత్యేకమైన ఈ సమయంలో ప్రభువ నీ దాసుడైన నా కుమారుడు జాష్వా డానియల్ నీ పక్షముగా నిలవబడుచుండగా నీ చిలువు చాటును మరుగుపరుచుకోండి, నీ బలమైన అభిషేకం బిడ్డ మీదకి రానియండి, నీ ఆత్మస్వాధీనంలో ఉంచుకొని నా బిడ్డ నోట నాయనా నీ సేవకుడు నా కుమారుడు నోట నీ మాటలు ఉంచి నీ ఆత్మ నడిపింపు నీ అభిషేకం ఇచ్చి మాతోనూ నీ ప్రజలతోనూ నీ దాసునితోటి మాట్లాడి ఆత్మీయంగా బలపరచమని, ప్రతి ఒక్కరూ ఆత్మీయ మేలులు పొందుకోవడానికి సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రభునందు ప్రియులారా, మరొకసారి బ్రతిమలాడుతూ చెబుతున్నాను, దేవుని వాక్యము తేటగా విందాం. వాక్యపు వెలుగులో నడవటానికి ఇష్టపడదాం. ఆయనకి ఇష్టమయ్యే బిడ్డలుగా జీవిద్దాం. పరలోక రాజ్యానికి వారసులు అవుదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించనుగా. చక్కగా అందరూ వాక్యమేనండి. ప్రైజ్ ది లార్డ్. అందరు బాగున్నారు? మీ అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు. సేవకులైన మా తరపున, కుటుంబం తరపున, మరియు అగాపే సంఘము తరపున చూస్తున్న వారికి మరియు మా సంఘ బిడ్డలకు కూడా, కుటుంబం తరపున మీ అందరికి కూడా ఈస్టర్ శుభాకాంక్షలను తెలియచేస్తున్నాం. మామూలుగా అయితే సహజంగా మన సంఘములు అగాపే మందిరంలో ర్యాలీలాగా మనం చేసాం. ఉదయం వేకుజామున 5 గంటల లేకపోతే 5:30కి ప్రారంభించి ఊరంతా తిరిగి దావీదు కుమారునికి జయమంటూ ఆయన పాటలు పాడుతూ సువార్త ప్రకటిస్తూ మరి వైభవంగా దేవుని సువార్తను మరి ఊరంతా కూడా తిరిగి ఆయన ఇక్కడ సమాధిలో లేడు, ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు
అంటూ మనం అట్లా ఊరంతా తిరిగి ప్రభు నామాన్ని ఘనపరిచని సువార్తను ప్రకటించేవారం. ఈసారి అవకాశం లేకపోయినా కానీ ఇలాగా మరి ఆన్లైన్లో మనం ప్రభు నామాన్ని మహింపరచడానికి, ప్రభువుని స్తుతించడానికి ప్రభు మనకు అవకాశాన్ని కల్పించారు. ఇలాగైనా దేవుని వాక్యాన్ని వినే గొప్ప ధన్యతను భాగ్యాన్ని ఆయన మనకు అనుగ్రహించినందుకు మనం ప్రభువుని ఎప్పుడు కూడా స్తుతించాలి. అయితే మన గృహంలో ఉండైన ఆ పునరుద్ధానుడైన క్రీస్తుని మనము ఆరాధించాలి. అయితే లైవ్ వీటితో వచ్చే సమస్య ఏంటంటే సంఘములో ఉన్నట్లుగా క్రమంగా మనం ఇంట్లో ఉండి వినలేమేమో అని అదొక ఆలోచనగా ఉంటుంది నాకు. సంఘములో అంటే మనము క్రమంగా వింటూ అటు ఇటు దిక్కులు చూడకుండా పాటలతో ఏకీభవిస్తూ వాక్యం శ్రద్ధగా వింటా. కానీ గృహంలో విందామనుకునేలోపు మళ్ళీ పొయ్యి మీద అన్నం పెట్టి ఏడొచ్చి కూర్చొని మధ్యలో వాక్యం చెప్పి మధ్యలో వెళ్ళిపోయి దాన్ని గట్టేయటం, లేదా ఎవరో రావటం పిలవటం, ఇప్పుడు ఎవరో వచ్చేది లేదు, అయినా కానీ అపవాది మనల్ని కూర్చొనివ్వడు, యా ఏం చూస్తాంలే అన్నట్లుగా సాతాను మనల్ని అలాగా చూడనీయకుండా, లేకపోతే మనకు ఆసక్తి అనేది ఉండనీయకుండా వాడు చేస్తూ ఉంటాడు, నిరుత్సాహపరుస్తూ ఉంటాడు. కానీ సంఘముగా మనము గృహములో కుటుంబంగా కూడుకోవాలి. కుటుంబముగా మీరు కలిసి మరి యూట్యూబ్లో యొక్క వర్తమానం వింటూ అదే సంఘముగా సేవకులే మీ ఇంట్లో వచ్చి వాక్యాన్ని బోధించినట్లుగా భావించి మీరందరూ కలిసి భక్తి భావముతో మీరు వింటున్నారని నమ్ముతున్నాను. అలానే కొనసాగించండి. ఎందుకంటే మన గృహంలో ఉంటాం, ఏదో పని గుర్తొస్తూ ఉంటుంది, అటు ఇటు లేవాలనిపిస్తూ ఉంటుంది, అందుకని లైవ్తో కూడా ఒక సమస్య. కనుక అట్లా కాకుండా ఒక శ్రద్ధతో 10 గంటలకు మనం వర్తమానం కరెక్ట్గా మీకు యూట్యూబ్లో అందుబాటులో ఉంటుంది. కనుక ఆ గంట లేదా గంటన్నర ఆ 2 గంటలు మందిరంలో ఎలాగైతే మనం శ్రద్ధతో భక్తితో మనం కూర్చుంటామో అలానే మీ బైబిల్ను ఆ తర్వాత సరిగ్గా మీ నోట్స్ను పెన్నును దగ్గర పెట్టుకొని అటు ఇటు తిరగక అటు ఇటు చూడక, ఇది మేము మందిరంలో ఉన్నాం, మేము సంఘముగా ఉన్నాం, ఇప్పుడు దేవుడు మాతో మాట్లాడే సమయం ఇది, కనుక మనము అటు ఇటు చూడకుండా పాటలతో ఏకీభవిస్తూ ఆరాధనలో ఏకీభవిస్తూ వాక్యంలో ఏకీభవిస్తూ ప్రభువుని మనము స్తుతించాలి, ఆయన నామాన్ని మహిమపరచాలి. ఎందుకంటే ప్రభు మనం ఎక్కడైతే 2 or 3 కూడి ఆయన నామాన్ని మహిమపరుస్తారో స్తుతిస్తారో ఆయన నామాన్ని ఘనపరుస్తారో వారి మధ్యలో ఉంటాను అని దేవుడు వాక్యం సెలవిస్తుంది కదా. మరి ఇప్పుడు మీ కుటుంబంతో కలిసి నేను కూడా మీ మధ్యలో ఉండి వాక్యాన్ని బోధిస్తున్నాను. అంటే ఇప్పుడు మనందరం కలిసి దేవుని వాక్యాన్ని వింటున్నాము, మరి ఆయన నామాన్ని మహింపరుస్తున్నాం. అంటే ఇప్పుడు ప్రభువు మనతో ఉన్నాడు, ప్రభువు మన మధ్యలో ఉన్నాడు, మన కుటుంబం ఇప్పుడు ఆయన ఉన్నాడు. కనుక ప్రభువు ఉన్నప్పుడు ఆయన మాట్లాడుతున్నప్పుడు మనం అటు ఇటు తిరగకూడదు, చూడకూడదు, లేకపోతే ఇది కాకపోతే ఇంకోటని ఆ యూట్యూబ్లో అటు ఇటు దాన్ని స్క్రోల్ చేస్తా మన విలువైన సమయాన్ని మనము పోగొట్టుకోకూడదు. ఇప్పుడు నేను సంఘముగా ఉన్నాను, దేవుని సన్నిధిలో ఉన్నాననే భయముతో భక్తితో మనం వాక్యాన్ని విందాం. మరొకసారి మీ అందరికి కూడా ఈ యొక్క ఈస్టర్ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. అయితే మీరందరూ కూడా ప్రభునామాన్ని మహింపరుస్తున్నారని గృహంలో ఉండి, మరి ఈస్టర్ అంటేనే మనం అదొక పండుగ, మనకి క్రిస్మస్ తర్వాత ఈ గుడ్ ఫ్రైడే ఈస్టర్ మనకి ఎంతో విలువైన అమూల్యమైనవి. కనుక యేసుప్రభు ఎందుకంటే మన కొరకు ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచిన రోజు, క్రైస్తవ్యం అంతటికీ కూడా ప్రధానమైన అంశము, క్రైస్తవంతా కూడా ఒకే అంశం మీద కేంద్రీకృతమై ఉంటుంది, అదేంటంటే క్రీస్తు పునరుద్ధానమై లేవటం. అన్ని మతములలో కూడా ఈ క్రైస్తవం ఎందుకు భిన్నముగా ఉంటుంది అంటే ఎందుకంటే యేసు ప్రభు మరణాన్ని గెలిచి ఆయన తిరిగి లేచాడు గనక, మానవుల పాపము కొరకు మరణించి ఆయన పునరుద్ధానుడై ఆ సమాధిలోనే ఉండిపోక ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు గనక క్రైస్తవ్యము ప్రత్యేకమైనది. ప్రపంచమంతటిని కూడా తన వైపు త్రిప్పుకోగలిగిన శక్తి కలిగినది క్రైస్తవ్యము మరియు క్రీస్తు. ఎంతోమంది మరణాన్ని గెలిచి తిరిగి లేద్దామని సమాధిలోకి వెళ్ళారు, సజీవంగా వారు సమాధి చేయబడ్డారు, వారి కోరిక మేరకే ఎంతోమందిని సమాధి చేశారు, కానీ ఏ ఒక్కరు కూడా తిరిగి మళ్ళీ లేపబడలేదు. కేవలము యేసు ప్రభు వారు మాత్రమే ఆయన పునరుద్ధానుడయి తిరిగి మళ్ళీ ఎన్నడూ చనిపోలేదు. ఆయన సజీవముగానే ఉన్నాడు అప్పటికి మరియు నేటికి, మరి భవిష్యత్తులో ఆయన సజీవుడే. ఎప్పటికి కూడా నా దేవుడు సజీవుడు. ఆయన పాపముల నిమిత్తం సిలువలో వ్రేలాడాడు, మన పాపములు జయించి మరణాన్ని జయించి తిరిగి మళ్ళీ ఆయన పునరుద్ధానుడై లేపబడ్డాడు. ఆయన మరణంతోనే ఆయన జీవితం సమాప్తము కాలేదు.
ఆయన మరణంతోనే ఆయన చరిత్ర ముగించబడలేదు. క్రీస్తు ప్రభువులో ఉన్న ప్రత్యేకమైన ఆ శక్తి ఏంటంటే పునరుద్ధానుడే, ఆయన తిరిగి లేవటమే. ఆయన ఆరాధించగలిగిన గొప్ప ధన్యత నీకు నాకు మనందరికి కూడా ప్రభు అనుగ్రహించినందుకు ప్రభువుకి మహిమ కలుగునుగాక. ఈ పునరుద్ధానములో బలమైన శక్తి దాగి ఉన్నది. ప్రభు పునరుద్ధానుడై ఆయన లేపబడ్డాడు. ఆ బలమైన శక్తి చేత ఆయన లేపబడ్డాడు. ఈ పునరుద్ధానములో బలమైన శక్తి దాగి ఉన్నది. ఈ పునరుద్ధాన శక్తిలో, ఈ పునరుద్ధానములో ఉన్న శక్తిలో ఎన్నో మేలులు కూడా ఇమిడి ఉన్నవి. వాటిలో కొన్ని మేలులు ఏంటి? ఆ పునరుద్ధాన శక్తిని మనము కూడా అనుభవించాలి మన ఆత్మీయంగా, మన జీవితంలో కూడా. ఆ శక్తిలో ఎన్నో మేలులు దాగి ఉన్నాయి. ఆ పునరుద్ధానములో ఎన్నో కృపలు, ఎన్నో మేలులు, ఎన్నో దీవెనలు మన కొరకు అవి దాగి ఉన్నాయి. అవేంటో మనము ఈరోజు కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. అందుకని పౌలు చూడండి, పదే పదే ఆయన అపేక్షిస్తాడు, ఆ పునరుద్ధానమును నేను అపేక్షిస్తున్నాను, ఆ శక్తిని నేను చూడాలి, ఆ పునరుద్ధాన శక్తిని నేను గ్రహించాలి, అది నాకు కావాలి అని పౌలు ఫిలిప్పి పత్రికలో రాస్తాడు. ఆ శక్తిని తాను గ్రహించాడు. అలానే మనము కూడా గ్రహించగలిగితే ఆ పునరుద్ధానములోని ఆ శక్తిని, ఆ పునరుద్ధానములోని ఆ అనుభవాన్ని, ఆ గొప్ప మేలులను ఈ పునరుద్ధాన ఆదివారం ఆరాధన వర్తమానంలో మనం గ్రహించి ఆ మేలులు అనుభవించే కృప ప్రభు మనకు దయచేయునుగాక. ధ్యానం చేద్దాం, వాక్యాన్ని ధ్యానం చేద్దాం మనందరం కూడా కలిసి. ఆ పునరుద్ధాన శక్తిలో, ఆ పునరుద్ధానములో దాగి ఉన్న శక్తిలో మనకు కలిగే ఐదు మేలులను ఈరోజు మనం నేర్చుకుందాము. మొట్టమొదటిది ఏంటంటే, ఆ పునరుద్ధానము మనము క్షమించబడ్డామనే నిశ్చయిత మనకు కలుగు చేస్తుంది. దేవుని పునరుద్ధానము మనము క్షమించబడ్డామనే నిశ్చయితను మనకు కలుగు చేస్తుంది. ఎట్లాగంటే రోమాపత్రిక 4:25 ఒకసారి నేను మీ కొరకు చదివి వినిపిస్తాను. మీరు కూడా మీ గృహంలో ఉండి వాక్యాన్ని, బైబిల్ని తెరవండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఏదో ఇంట్లో ఉన్నాం విన్నాం అన్నట్లుగా ఉండదు. దయచేసి శ్రద్ధ కలిగి, భయము కలిగి, భక్తి కలిగి, నేను ఇప్పుడు సేవకులు నాకు వాక్యం బోధిస్తున్నారు, నా ఎదుట వారు నుంచోనున్నారు అనగా దేవుడు నా ఎదుట నిలబడి వాక్యాన్ని ఆయనే నాకు నేర్పిస్తున్నారు అంటే నేను దేవుణ్ణని కాదు, నాలో ఉండి మాట్లాడేవాడు ప్రభువే, కనుక ప్రభువు నాతో మాట్లాడుతున్నారనే భయముతో భక్తితో అటు ఇటు చూడక వాక్యము రిఫరెన్స్ చెప్పినప్పుడు దాన్ని తెరవండి, చూడండి, చదవండి నాతో కలిసి. మీరు కూడా ఆ భయము కలిగి ఉండండి, నేను దేవుని సన్నిధిలో ఉన్నానని. ఈ సమయంలో అన్ని పనులు ప్రక్కన పెట్టేసి భక్తి భావనతో మనం వాక్యాన్ని విందాం, కలిసి చదువుదాం. రోమాపత్రిక 4:25 ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. ప్రభువు ఆయన సిలువలో మన అపరాధముల నిమిత్తం ఆయన అక్కడ అప్పగించబడ్డాడు. అయితే ఇప్పుడు ఆయన పునరుద్ధానము ఎందుకంటే మనల్ని నీతిమంతులుగా మార్చడానికి ప్రభు పునరుద్ధానుడయ్యాడు. అంటే మన పాపాలు ఇంకా క్షమించబండి, నేను నీతిమంతుడినయ్యాను, నేను నీతిమంతురాలునయ్యాను అనే నిశ్చయిత ఈ పునరుద్ధానం మనకు కలుగు చేస్తుంది. ఒకవేళ ఇప్పుడు ప్రభు పునరుద్ధానుడు అవ్వకపోతే, ఆయన పునరుద్ధానుడు అవ్వకపోతే ఏం జరిగేది? మొదటి కొరింథీయులు రాసిన పత్రికలో 15 పౌలు అంటాడు ఏమనంటే, ఇదిగో ప్రభు ఒకవేళ పునరుద్ధానుడు అవ్వకపోతే మన విశ్వాసము వ్యర్థమే కదా. ప్రభు పునరుద్ధానుడు అవ్వకపోతే మన యొక్క, నేను బోధిస్తున్న వాక్యము వ్యర్థమే, క్రీస్తుకంత విలువుండేది కాదు, మా సువార్త వ్యర్థమే, మా సాక్ష్యము వ్యర్థమే, మా విశ్వాసము వ్యర్థమే, మీ విశ్వాసం కూడా వ్యర్థమే. ఆయన పునరుద్ధానుడు అవ్వకపోయి ఉంటే క్రీస్తుకి ఇంక ప్రత్యేకత ఏముంది? ఈయన కూడా అందరిలాంటి వాడే, చనిపోయాడు అంతే. కానీ క్రీస్తు ఆ చనిపోయాడు అని అంతవరకే కాదు, చనిపోయిన తర్వాత 3వ రోజు ఆయన చెప్పినట్లుగానే, ఆయనే చెప్పాడు నేను మళ్ళీ లేస్తానని, ఆయన చెప్పిన ప్రకారమే ఆయన 3వ దినమున, అనగా ఆదివారపు దినమున ఆయన మరణమును గెలిచి ఆయన విజయవీరుడుగా ఆయన లేపబడ్డాడు. ఆయన పునరుద్ధానుడే లేపబడ్డాడు. ఎందుకంటే నీ నా మన అందరి పాపముల నిమిత్తము సిలువలో వ్రేలాడాడు, పాపములను క్షమించాడు. క్షమించాడనే నిశ్చయత, సమాధానమును మనం అనుభవిస్తున్నామనే నిశ్చయత ఎలా మనకి కలిగింది అని మనం నమ్మాలి అంటే, ఆయన ఇప్పుడు పునరుద్ధానుడయ్యాడు. ఆయన ఎందుకు పునరుద్ధానుడయ్యాడని ఇప్పుడు బైబుల్ మనకి చెబుతుంది. ఎందుకు అయ్యాడని చెప్తున్నాడండి పౌలు, మనము నీతిమంతులుగా తీర్చబడుటకై ఆయన లేపబడ్డాడు. కనుక ఆయన పునరుద్ధానం ఇప్పుడు మనల్ని నీతిమంతులుగా మార్చింది. ఆయన పునరుద్ధానము, ఒకవేళ ఆయన పునరుద్ధానమే లేకపోయి ఉంటే ఏమై ఉండేది? మన పాపాలకు క్షమాపణ ఉండేది కాదు.
ఆయన సిలువకు విలువ అనేది ఉండేది కాదు. కానీ ఆయన పునరుద్ధానుడు అవుట వలన ఇప్పుడు మరియు మనకి మరియు అందరికి ప్రపంచం అంతటికి కూడా ఆయన ఒక్కసారి బలి అయి తిరిగి మళ్ళీ ఆయన లేపబడ్డాడు. సిలువకి విలువను పునరుద్ధానం తీసుకొని వచ్చింది. పునరుద్ధానం లేకపోతే క్రైస్తవ్యం ప్రత్యేకమైనదిగా ఉండేది కాదు. క్రీస్తు ఒక ప్రత్యేకమైన వాడుగా ఉండేవాడు కాదు. అన్ని నామముల కంటే పైనాముగా ఆయన నామం హెచ్చించబడేది కాదు. ఆయన అందరితో సమానముగాను మరియు ఏదో తక్కువ వాడుగాను ఎంచబడేవాడు. మన సువార్తకు కూడా విలువ ఉండేది కాదు. క్రీస్తు లేపబడ్డాడు గనుకనే మన పాపములు క్షమించబడ్డాయి, మనం సమాధానపరచబడ్డాము తండ్రితో, మనము తండ్రికి మనకి మధ్యలో సమాధానం అనే వారధి నిర్మించబడిందనే ఆ నిశ్చయత మనకి పునరుద్ధానం కలిగిస్తుంది. అందుకని సాతాను ఏం చేస్తాడంటే వాడు పదే పదే నిన్ను నన్ను మనకు ఒకసారి కృంగిపోయినప్పుడు ఏదైనా తప్పు చేసి మనం బాధపడుతున్నప్పుడు వాడు వచ్చి అంటూ ఉంటాడు, ఇదిగో నువ్వు తప్పు చేస్తావు, ఇంక నీ రక్షణకి విలువేముంది, ఇంకా దేవుడు నిన్ను ప్రేమించడు, ఇంకా దేవుడికి నీకు మధ్య ఏ సంబంధం లేదు, ఇంకా ఇదిగో దేవుడు నిన్ను చూడట్లేదు, ఇక ఎందుకు నువ్వు మళ్ళీ లోకంలో కలిసిపో, తిరిగి మళ్ళీ నువ్వు త్రాగు, తిరిగి మళ్ళీ లేదా సిగరెట్ కాల్చు, తిరిగి మళ్ళీ చెడ్డవారితో స్నేహం చేయి, తిరిగి మళ్ళీ లంచాలు తీసుకో, తిరిగి మళ్ళీ నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించు అని సాతాను జోరీగా మన చెవుల్లో మన బుర్రలో వాడు ఉండి ఆలోచనలు పెడతా ఉంటాడు. అవును కదా నేను పాపం చేశాను, ఇంకా నన్ను దేవుడు క్షమించడేమో, అవును కదా నేను పాపం చేశాను, ఇంకా నన్ను ప్రేమించడేమో, అవును కదా నేను పాపం చేశాను, ఇంకా నేను మందిరానికి ఎలా వెళ్తాను, అవును కదా నేను పాపం చేశాను, ఇంకా మళ్ళీ సంఘముతో నేను ఎలా కలుస్తాను, అవును కదా నేను ఒక పాపిని, నేను దుర్మార్గుణ్ణి, ఆల్రెడీ ఒకసారి రక్షణ పొందాను కానీ పడిపోయాను, అయ్యో వ్యర్థమైన జీవితం నాది, ఇటువంటి జీవితంతో ఇటువంటి ముఖంతో నేను మందిరానికి ఎట్లా వెళ్తాను, నేను సంఘముతో ఎలా సహవాసం చేస్తాను, నో నాకు వద్దు, ఇంకా సంఘ సహవాసం వద్దు, ఇంకెందుకు లే లోకంలో కలిసిపో, అందరూ నన్ను చూసేమనుకుంటారు, అసలు దేవుడు నన్ను ప్రేమిస్తాడా లేదో అని అనుకోవద్దు. అది తప్పది. ఎందుకంటే దేవుడు అంటున్నాడు శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తాను అని ఆయన అంటున్నాడు. ఆయన వాగ్దానం చేస్తున్నాడు మరియు నీ కొరకు నా కొరకు ఆయన సిలువలో బలి అయ్యాడు. ఆయన పునరుద్ధానుడే లేపబడ్డాడు. ఎందుకనంటే ఆయన నిన్ను నన్ను మనందరినీ కూడా తండ్రితో సమాధానపరచడానికి, తండ్రి దగ్గర నుంచి మన మీద పడవలసిన ఆ తీర్పు పడకుండా, తండ్రికి మనకి మధ్య ఉన్న ఆ పాపపు బండను పగలగొట్టి వేసి తండ్రిని మనల్ని ఆయన సమాధానపరిచాడు. తండ్రికి మనకి సహవాసాన్ని ఏర్పాటు చేశాడు. సాతాను నీతో వచ్చి చెబుతున్నప్పుడు సాతాను చెప్పు, ఏ సాతానా ఇదిగో దేవుడు నా కొరకు మరణించాడు, దేవుడు నా కొరకు పునరుద్ధరణే లేపబడ్డాడు, నా పాపములు క్షమించబడ్డాయి, నా దేవుడు నా పాపాన్ని క్షమిస్తాడు. నువ్వు నాతో అలా చెప్పవద్దు, నా దేవుడు ప్రేమామయుడు, ఆయన దీర్ఘశాంతము కలిగిన వాడు, ఆయన నా కొరకే పునరుద్ధానుడై లేపబడి నన్ను తండ్రితో సమాధానపరిచాడు. నువ్వు చెప్పేది ఒట్టి అబద్ధం. యేసు ప్రభుని సాతాను శోధించాడు కదా 3 సార్లు. మత్తయి సువార్తలు మన ప్రారంభంలో మనం గమనిస్తాం కదా, ఈ రాళ్ళను రొట్టెలుగా నువ్వు చేసుకోవచ్చు కదా అని అన్నప్పుడు దేవుడేమన్నాడు, ఆయన వాక్యాన్ని ఉపయోగించి సాతానుని ఆయన తరిమి కొట్టాడు. ఇదిగో నువ్వు నన్ను మ్రొక్కితే ఈ లోకం అంతా నీకు ఇస్తాండి, ఏ సాతాను నువ్వు నీ ప్రభువుని తప్ప ఇంకెవరిని మ్రొక్కకూడదని నీకు తెలియదా, వెళ్ళి నీ ప్రభువుని సేవించు. అంటే దేవుడు సాతాను వచ్చి యేసు ప్రభువుని శోధిస్తున్నప్పుడు యేసు ప్రభు వాడింది వాక్యం. నిన్ను కూడా సాతాను శోధిస్తున్నప్పుడు నువ్వు పాపివి, నువ్వు పనికిరాని వాడు, నువ్వు పనికి మాలిన దానివి, లేదా నువ్వు వ్యర్థుడవి, నువ్వు పనికిరావి, ఇంకా నువ్వు దేవునికి ఉపయోగపడవని వాడు నిన్ను నీ మనసులో పదే పదే ఆలోచనలు పెడుతున్నప్పుడు నవ్వి నమ్మద్దు నువ్వు. అవి ఒట్టి నిన్ను మాయ చేయటానికి, నిన్ను క్రీస్తుకు దూరంగా చేయటానికి, నిన్ను పాపముల పడివేయటానికి, నిన్ను తిరిగి మళ్ళీ శాపగ్రస్తుడిగా మార్చడానికి సాతాను వేస్తున్న పన్నాగాలవన్నీ కూడా వాటిని నమ్మద్దు నువ్వు. వాడితో చెప్పు, వాడిని ఆలోచనలు వాడిని పెడుతున్నప్పుడు నీ మనసులో కళ్ళు మూసుకొని వాడితో చెప్పు, సాతానా ఇదిగో నేను యేసు రక్తము ద్వారా నిన్ను కడగబడ్డాను, ఆయన రక్తము నన్ను కడిగింది, ఆయన రక్తము నన్ను పరిశుద్ధుడిగా మార్చింది, మరియు ఆయన తిరిగి లేపబడ్డాడంటే నేను తిరిగి తండ్రితో సమాధానపరచబడ్డాను, ఆయనకి నాకు మధ్య ఏ అడ్డుబండ లేదు. నువ్వు వాడితో చెబుతున్నప్పుడు వాడు నీ నుంచి పారిపోతాడు. అట్లా కాకుండా అయ్యో అవునండి అంత పాపినండి, అసలు ఎన్ని మోసాలు చేసిన, అసలు యేసుప్రభు నన్ను క్షమించడు, అసలు యేసుప్రభు నన్ను ప్రేమించడేమో, నన్ను క్షమించడేమో అని నీకు నువ్వే అన్నీ అనేసుకొని దేవునికి దూరం అవ్వద్దు. దేవుడు ఎంతటి ఘోర పాపనైనా క్షమించగలిగిన వాడు, ప్రేమామయుడు ఆయన. కనుక ఆయన నిన్ను నన్ను క్షమించాడు అనటానికి రుజువు ఏంటో అర్థమవుతుందా?
అది ఆయన మరణమును గెలిచి తిరిగి లేపబడటమే. హల్లెలూయా. మరణమును గెలిచి తిరిగి లేపబడకపోయి ఉంటే క్రైస్తవ్యానికి విలువ ఉండేది కాదు, మన భక్తికి అర్థం ఉండేది కాదు, మన సువార్తకు అది నిజముగానే వెర్రితనముగానే ఉంటుంది. ఇది గ్రహించిన వారికి, గ్రహించని వారికి కూడా. మన సువార్తకు విలువ, మన భక్తికి విలువ ఏంటంటే క్రీస్తు మరణించి మరియు పునరుద్ధానుడై లేవటమే. కనుక నీ పాపాలు క్షమించబడ్డాయి, నువ్వు ఇప్పుడు తండ్రితో, నీవు నేను మనందరం కూడా తండ్రితో సమాధానపరచబడ్డాం. ఆ సమాధానపరచబడ్డాము కదా, ఇప్పుడు ఇక దేవునితో, తండ్రితో, పరిశుద్ధాత్మతో మనం సహవాసము చేస్తూ దినదినము కూడా ఆయనకి దగ్గరగా జీవించవలసిన బాధ్యత నీ పైన, నా పైన ఉన్నది. దానిని మనం సక్రమంగా చేయాలి. తండ్రితో మనం సమాధానపరిచాడు కదా, ఇప్పుడు ఆ అనుబంధాన్ని, ఆ సహవాసాన్ని మనము విడిచిపెట్టకుండా మన చెయ్యి ఆయన చేతితో ఇప్పుడు కలిపాడు ప్రభు సిలువ ద్వారా. అయితే ఇప్పుడు పునరుద్ధానం ద్వారా నువ్వు ఇప్పుడు క్షమించబడ్డావు, నువ్వు తండ్రితో ఇప్పుడు సమాధానపరచబడ్డావు అని రోమపత్రిక ప్రకారము ఆయన లేపబడుట ద్వారా మనం సమాధానపరచబడ్డాము అనే నిశ్చయిత మనకు కలిగింది. కనుక ఈ సమాధానపరచబడ్డాము గనుక ఈ చెయ్యి ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని చేతితో మనకు కలిసింది. దీన్ని విడిచిపెట్టకుండా, ఆ చెయ్యిని విడిచిపెట్టకుండా, వదిలివేయకుండా దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉన్నది. కనుక మన భక్తిని మనం దినదినము కాపాడుకోవాలి. ఆ దేవునితో సహవాసాన్ని విడిచిపెట్టకుండా, ప్రభువుతో సహవాసాన్ని వదులుకోకుండా దినదినము కూడా కొంత నిర్దిష్ట సమయాన్ని కేటాయించుకొని ఆ సమయంలో వాక్యము చదవటము, కుటుంబంతో కలిసి ప్రార్థన చేయటము, ఆ తండ్రి అయిన దేవునితో సహవాసము చేయటము, పరిశుద్ధాత్మలో ఏకమై ప్రార్థన చేయటమును మనము అలవాటు చేసుకోవాలి. మన సమయాన్ని వ్యర్థము చేసుకోకుండా తండ్రి అయిన దేవునితో మనం సహవాసము చేయటము మనం ఎక్కువగా నేర్చుకోవాలి. కనుక సమాధానపరచబడ్డాం, క్షమించబడ్డాము అనే నిశ్చయిత మనకు కలిగింది. సమాధానపరచబడ్డాం పునరుద్ధానం ద్వారా. కానీ ఇప్పుడు రెండవ దాంట్లోకి వెళ్దాం. ఈ పునరుద్ధానం ద్వారా మనకేం జరిగింది, పునరుద్ధానం ద్వారా మనకు కలిగిన మేలేంటి అనేది మనం చూద్దాం. ఎఫెసియలకు పౌలు రాసిన పత్రిక, ఎఫెసియలకు పౌలు రాసిన పత్రికలో 4:24 నేను చదువుతున్నాను, మీరు కూడా చదవండి. బైబిల్ తెరచి, నీతియు యథార్థమైన భక్తియు గలవారమై దేవుని పోలికగా సృష్టింపబడిన స్వభావమును ధరించుకొనవలెను. మరొక పైనుంచి కూడా ఒకసారి నుంచి 22 కూడా, కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపో మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై. ఈ పునరుద్ధానం వల్ల మనకు కలిగిన మేలు ఏంటి అంటే, రెండవదిగా ఈ పునరుద్ధానం శక్తి మనకు అనుగ్రహిస్తున్న కృప ఏంటంటే, రెండవదిగా ఈ శక్తి, ఈ పునరుద్ధానము జరుగుట వలన మనకు పాపము పైన జయము అనుగ్రహించబడింది. హల్లెలూయా. మన అపరాధముల పైన, మన దోషముల పైన, మన పాపముల పైన క్రీస్తు ప్రభువు వారు మనకు జయాన్ని అనుగ్రహించారు. ఇంకా నువ్వు పాపవి కావు, ఇక నువ్వు పాపానికి బానిసవు కావు, దానిపైన నీకు అధికారం ఇస్తున్నాను, దానిపైన నీకు జయాన్ని ఇస్తున్నాను, దాన్ని జయించగలిగిన శక్తి పుణ్యలో ఉంది అని ఆయన పునరుద్ధానము మనకి అట్టి అధికారమును అనుగ్రహించింది. ఆయన పునరుద్ధానము పాపాన్ని జయించగలిగిన కృపను మనకు అనుగ్రహించింది. ఆ పాపాన్ని జయించి మనం ఇప్పుడు పునరుద్ధాన శక్తితో, ఆ పునరుద్ధానంలో దాగి ఉన్న బలమైన శక్తి ద్వారా మనము పాపాన్ని జయించి నూతన హృదయము కలిగిన వారమై నూతన సృష్టిగా మనం మార్చబడాలి. ప్రభు కొరకు నూతనమైన వ్యక్తిత్వం కలిగిన వారముగా, ప్రభు కోరినట్లుగా మనము జీవించాలండి. మనం సిలువలో 7 మనం ధ్యానం చేస్తూ చెప్పుకున్నాం. క్రీస్తు సమాప్తము చేశాడు, మరియు ఆయన దాహాన్ని గురించి చెప్పున్నాం. ఆయన అంటే దానికి ఆశ అనే చిన్న టైటిల్ కూడా మనం పెట్టుకున్నాం. ఏం ఆశ అంటే ఆత్మల కొరకైన ఆవేదన, ఆత్మల కొరకైన ఆశ మన ప్రభు వారి. అయితే నీ పట్ల ఆయనకు ఒక ఆశ ఉందని కూడా మనం అనుకున్నాం. ఆ ఆశను నెరవేరుస్తున్నావా అని కూడా మనము పరిశీలన చేసుకోవాలనుకున్నాం. అయితే ఆయన పునరుద్ధానము ద్వారా ఇప్పుడు మనము క్షమించబడ్డాము మరియు
సమాధానపరచబడ్డాం. వీటితోనే ఆగిపోలేదు కానీ ఆ దేవుడు మనకి పాపము పైన జయాన్ని ఆయన మనకి అనుగ్రహించాడు. కనుక ఇప్పుడు నీకు పాపం పైన అధికారం ఉన్నది, కానీ తిరిగి మళ్ళీ పాప బానిసత్వంలోకి నువ్వు వెళ్ళద్దు. ఒకప్పుడు మనం పాపాని కింద బానిసలుగా మనం ఉన్నాము, పాపానికి బానిసలుగా మనం బ్రతికాము, అది చెప్పినట్లుగా మనం తలాడించాము, అది ఎటు వెళ్ళమంటే అటు వెళ్ళాము, అది ఏమి చేయమంటే అది చేశాము, దాని ఇష్టం వచ్చినట్లుగా దాని యజమానుడు అపవాది ఎలా చెబితే ఏమి చెబితే ఏమి చేయమంటే అది చేశాము, ఎలా ఉండమంటే అలా ఉన్నాము. కానీ ఇప్పుడు ఆయన పునరుద్ధానుడే లేపబడుడు ద్వారా పాపాన్ని ఆయన జయించాడు, మరణాన్ని మరణపు ముళ్ళును ఆయన విరగొట్టాడు, పాపాన్ని ఆయన ఓడించాడు. కనుక ఆయన శిష్యులముగా, ఆయన బిడ్డలముగా, ఆయన కుమారులముగా మనకి కూడా పాపం పైన జయాన్ని ప్రభు అనుగ్రహించాడు. కనుక తిరిగి మళ్ళీ అదే పాప బానిసత్వం క్రింద నువ్వు వెళ్ళద్దు. నువ్వు దేవుని కుమారుడివి, నువ్వు దేవుని కుమార్తెవి. తప్పిపోయిన కుమారుడు విషయం మనం ఒకసారి గమనించినప్పుడు, ఆయన ఇంటికి వచ్చినప్పుడు అంటాడు కదా, ఇదిగో నేను ఒక బానిసగా పడి ఉంటాను. కాదు కాదు, నువ్వు నా కుమారుడివి, ఎస్, ఇంతకుముందు నువ్వు బానిసవే, కానీ ఆయన రక్తము మనల్ని కడిగింది. అయితే కడిగి బానిసత్వములో నుండి నువ్వు బానిసవు కాదు, ఇంకా నా కుమారుడివి అని ఆయన మనల్ని స్వీకరించి కౌగిలించి హత్తుకొని ముద్దు పెట్టుకున్నాడు మన ప్రభు. యు ఆర్ మై సన్, నువ్వు నా కొడుకు, ఇంకా నా కుమార్తె ఇప్పటి నుంచి అని ప్రభు మనకి పాపం పైన జయాన్ని ఇచ్చాడు. తిరిగి మళ్ళీ నువ్వు అదే తప్పులు చేసుకుంటూ, తిరిగి మళ్ళీ అదే అపరాధ భావముతో, తిరిగి మళ్ళీ అదే దోషములు, అదే పాపములు, అవే ఆలోచనలు, అవే క్రియలు చేస్తూ తిరిగి మళ్ళీ పాపానికి బానిసగా, అది చెప్పినట్లుగా తలాడించేటట్లుగా నువ్వు ఉండద్దు. అపవాది మనతో చెబుతానే ఉంటాడు, నీ పాపములు క్షమించబడవు, ఇంకా నువ్వు పాపం చేసే నువ్వు దోషివే అని అంటూ ఉంటాడు. కానీ వాడికి చెప్పాలి, వాడిని ఎదిరించాలి మనం. లేదు, నా ప్రభు మరణాన్ని గెలిచి తిరిగి లేవటం ద్వారా నాకు పాపం పైన అధికారం ఉన్నది, ఓ సాతాను నన్ను విడిచి వెళ్ళిపో, ఈ చెడు తలంపులను విడిచి వెళ్ళిపోవాలని నువ్వు మోకరించి ప్రార్థన చేస్తుంటే నా ప్రభు ఆ చెడు తలంపుల పైన, చెడు ఆలోచనల పైన, ఆ వ్యసనముల పైన, ఆ బాధ పైన, ఆ దుఃఖం పైన నీకు ఆయన జయాన్ని అనుగ్రహించగలిగిన వాడు. అయితే మొదట నీవు మోకరించాలి, నువ్వు నమ్మాలి, నా ప్రభు నాకు అధికారం ఇచ్చాడు, నా ప్రభు నాకు ఆ శక్తిని అనుగ్రహించాడు, ఆ విశ్వాసము నీలో ఉందా అని నువ్వు నమ్ముతున్నావా? ప్రభు నీకు అధికారం ఇచ్చాడని, పాపం పైన నీకు జయం ఇచ్చాడని నమ్ముతున్నావా? లేకపోతే ఇంకా నేను పాపానికి బానిసనే అని బ్రతుకుతున్నావా? బానిస చెప్పింది అంటాడు, రే పోరా, అడిపోరా అంటే పోతాడు, చెప్పినట్టు చెయ్యి, దూకురా అంటే దూకాల. కానీ మరి యజమానుడు ఆదేశిస్తూ ఉంటాడు, తాను చెప్పిందల్లా పనివారందరూ కూడా చేయాలి. నువ్వు పనివాడిగా ఉందాం అనుకుంటున్నావా, యజమానుడిగా ఉందాం అనుకుంటున్నావా? పాపానికి కింద పనివాడిగా ఉంటే అది చెప్పినట్లుగా నువ్వు చేస్తావు, కొంత ఆనందం ఉండొచ్చు, కానీ తర్వాత మరణమే, దోకమంటాడు, నరకంలో మనల్ని తోసేస్తాడు. కానీ దేవుడు మనల్ని కుమారులుగా చేశాడు, యజమానులుగా చేశాడు, పాపం పైన మనల్ని, పాపం పైన మనకు జయాన్ని అనుగ్రహించి మనల్ని వీరులుగా మార్చాడు ఆయన. దాని కింద మనం ఉండకూడదు ఇప్పుడు, అది మన కాల క్రిందబడి ఉండాలి. ఏదైనా చెడు తలంపు వస్తే వెంటనే మోకరించి, ప్రభువా ఇదిగో నాకు ఈ ఆలోచన వచ్చింది, నన్ను మన్నించు అని ప్రార్థన చేస్తే గాని అది అట్లా ఉంటే ఎలా ఉండేది, లేకపోతే ఇలా ఇలా చేద్దామా కాదు అట్లా చేద్దామా అని ఆ ఆలోచనను పొదగొద్దు. ఎప్పుడు మన సంఘంలో ఉదాహరణ చెప్తూ ఉంటాను, అగాపే మందిరంలో సంఘబిడ్డల్లో చూస్తున్న వారు వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఒక కాయకి మన నెత్తి మీద వెళ్తుంది, చూసాం ఆ బాగానే ఉంది. ఆ తర్వాత అది వచ్చి ఒక పుల్లని జుట్టులో పెట్టింది, కొంతమంది అంతే పెంచుతారులేండి, ఇది వాళ్ళు చూస్తే దాంట్లో ఒక నల్లమల్ల అడుగులు కూడా ఉంటుందేమో, అట్లా ఉంటుంది వాళ్ళు జుట్టు కానీ గెడ్డాలు ఇవన్నీ కూడా భయంకరం, కుప్పల కుప్పలుగా పెంచుతూ ఉంటారు. ఆ స్త్రీలకైతే జుట్టు అందం కానీ పురుషులు కూడా అట్లానే దాన్ని జడేసుకోవటం, మరి ఆ స్త్రీలు ఎవరు అర్థం కావట్లేదు, పురుషులు ఎవరు అర్థం కావట్లేదు, అట్లా తయారైపోతుంది ఈరోజు సమాజం. అట్టని వాడు బాగా కుప్పలాగా పెద్ద ములకంపలాగా పెంచాడు జుట్టు, అలాంటి వాడి మీదకి వెళ్ళిందంట, కాకి వెళ్ళిందంట,
చూశాడు, వా ఇట్స్ వండర్ఫుల్ అని ఒక ఫోటో కొట్టాడు. తర్వాత వచ్చి ఒక పుల్లదాన్ని వాడి జుట్టులో కూర్చుందంట, ఎందుకంటే పెద్ద ముళ్ళకంప జుట్టు కదా బానవాడిది, దానిలో కూర్చుంది, వా ఇట్స్ వండర్ఫుల్ అని ఇంకో దానికి ఫోటో దిగుతున్నాడు. అది తీసి పడేయకుండా, చూడండి చూడండి కాకి వచ్చి నా జుట్టులో పొల్లకు వచ్చిందని. అట్లాగో రోజు వచ్చి వీడు ఏం చేస్తానంటే అది వస్తుంది పొల్లలు గుచ్చుతుంది, వస్తుంది పొల్లలు గుచ్చుతుంది. ఒకరోజుకి ఏమైందంటే దాని పిల్లలు తీసుకొచ్చి దా మనోడు ముళ్ళకంప జుట్టుని అది గూడుగా మార్చేసుకొని దాంట్లో నివాసం చేయటం మొదలుపెట్టింది. వీడికి అది కూడా వండర్ఫుల్లే, అది కూడా ఫోటో తీసుకుంటున్నాడు. అలానే పాపపు ఆలోచనలు నీ బుర్రలోకి వచ్చేటప్పుడు, పాపమును వాడు, ఇదిగో ఆ స్త్రీని చూడు, ఇదిగో ఆ పురుషుడిని చూడు, ఇదిగో అది మన ఇంట్లో ఉంటే బాగుంటుంది, లేకపోతే ఇదిగో వాడికంటే నేనే అందంగా, లేకపోతే అతని కంటే ఆమె కంటే నేనే అందంగా ఉన్నాను అనే అసూయలు, అనే ద్వేషాలు, అనే పగలు ఆ తోటి వారిని మనం చూస్తున్నప్పుడు వారికంటే అది నాకే బాగుంటుంది, వాళ్ళు వేస్ట్, లేకపోతే అది వారి దగ్గర ఉండాల్సిన అర్హత వారికి లేదు, వారు దాన్ని అర్హులు కాదు అని తోటి వారిని దూషించడం, కానీ పైకేమో చక్క సేకరణిస్తూ హలో హౌ ఆర్ యూ అని నటిస్తూ, సాతానుని మొదట వారు యోగ్యులు కాదు కదా, నువ్వే కదా దాని యోగ్యుడివి అని ఆలోచన పెడుతున్నప్పుడు, కాదు కాదు దేవుడు వారిని ఎందుకు వాడుకుంటున్నా అంటే ప్రస్తుతం వారే యోగ్యులు, నా సమయం ఇంకా రాలేదు, దేవుడు వారిని ఎందుకు అలా చేశాడో దానికి ఉద్దేశం ఉంది, నన్ను ఎందుకు ఇలా ఉంచాడో దానికి ఒక ఉద్దేశం ఉంది అని సాతాను ఆలోచన పెడుతున్న వెంటనే, లేదు ఇది దేవుని ఉద్దేశము కాదు, నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వలనే అని పౌలు అన్నట్లుగా, నీవు కూడా నేను ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నానో, నేను ఏమై ఉన్నానో ఇది దేవుడు నాకు ఈ దీవునిచ్చాడు, ఇది నేను ఎలా ఉంటేనే నేను బాగుంటానని దేవునికి తెలుసు గనక నన్ను ఇలా తయారు చేశాడు ఆయన, నన్ను ఈ కుటుంబంలో ఉంచాడు ఆయన, నాకు ఇన్ని దీవెనలు ఎందుకు ఆయన ఇచ్చాడంటే నాకు ఇవైతేనే నేను బాగుంటానని తప్పిపోకుండా ఉంటానని ఆయనకు తెలుసు, నాకు పెద్ద కారు ఎందుకు ఇవ్వలేదు, ఇది ఎందుకు ఇచ్చాడు, ఇదైతేనే నాకు శ్రేయస్కరం అని దేవుడికి తెలుసు, అంత పెద్ద ఇల్లు ఆ దేశంలో నన్ను ఎందుకు పుట్టించలేదు, ఈ దేశంలో ఈ తల్లిదండ్రులకు ఎందుకు పుట్టించాడు, వీళ్ళకి నువ్వు పుట్టటము అది నీకు మంచిది, ఈ కుటుంబంలో ఉండటం అది నీకు దీవెనని దేవునికి తెలుసు గనక దేవుడు నేను ఎక్కడ పుట్టించాలో, ఎలా తయారు చేయాలో, ఎలా ఉంచాలో అన్నీ కూడా ఆయనకు తెలుసు. ఆయన మన జీవితంలో అనుగ్రహించే ప్రతి ఈవి కూడా ఇది ఆయన దగ్గర నుంచి వచ్చేది, జ్యోతిర్మయుడైన తండ్రి అయిన దేవుని దగ్గర నుంచి వచ్చేది, మనకి ఏదైతే శ్రేయస్కరమో, మనకి ఏదైతే ప్రయోజనమో, మనకి ఏదైతే ఇస్తే అది దీవెనకరంగా ఉంటుందో, మనం ఏదైతే మన జీవితంలోకి వస్తుందో దాన్ని బట్టి మనం ఆశీర్వదించబడతామో, దాన్ని బట్టి మన తండ్రి అయిన దేవునికి దగ్గర అవుతామో అది ఆయనకు తెలుసు గనక, వాటిని ఇవ్వవలసిన సమయంలో ఏ రీతిగా ఇవ్వాలో ఆయనకి తెలుసు గనక అలా ఇస్తాడు, ఎప్పుడు ఇవ్వాలో అప్పుడే మనకు ఆయన అనుగ్రహిస్తాడు. కానీ మనం వాటిని గ్రహించకుండా సాతాను మనలో పెట్టే ఆలోచనలు బట్టి మనం తోటి వాడిని తిట్టుకుంటాము, లేకపోతే దూషిస్తాము, లేకపోతే హేళన చేస్తాము, అవమానపరుస్తాం, గేలి చేస్తూ ఉంటాము, ఇష్టం వచ్చినట్లుగా మనసులోనే వాని గురించి ఎన్నో ఆలోచనలు మనం ఆలోచిస్తాం, కానీ పైకి మాత్రం హలో హౌ ఆర్ యూ అని ఎంత కొన్నిసార్లు ప్రేమ నటిస్తూ ఉంటాము. సాతానుని మైండ్లో ఆలోచన పెట్టినప్పుడు నో అనే దాన్ని తుడిచేసేయాలి. ఆ కాగొచ్చి జుట్లో పెట్టినప్పుడు దాన్ని ఆయన తోలేసి ఉంటే ఏమయ్యేది, అది పోయేది, కర్ర పెట్టుకుని ఎక్కడో ఎత్తుక్కునేది. ఇటు జుట్టే పెద్ద చెట్టులాగా ఉంది, అందుకని దీంట్లోనే గూడు కట్టేసింది. సాతాను అలాగే మనం ఎలా అయితే కాకొచ్చినప్పుడు ఇష్ అని అంటామో, సాతాను అలాగే నీ మనసులో ఆలోచన పెట్టినప్పుడు ఏ ఇష్ ఇది మంచిది కాదు అని ఇష్ అను తరిమేసే ఆలోచన తరిమేసాయి, రానివద్దు వాడిని మా ఆలోచనలు పెట్టి పెద్ద గూడుని నీ బుర్రలో వాడు కట్టేటట్లుగా వాడికి అవకాశం ఇవ్వద్దు. ఆ మన సామెత ఉంది కదా, మొక్కై వంగనది మ్రాణై వంగునా, ఆ ఆలోచన వాడు పెట్టేటప్పుడే దాన్ని నరికి వేసే, వాడిని తోలివేసే, ఇంక వాడు నీ దగ్గరికి రాడు, ఇంక వాడు నీ జోలికి రాడు. ఆ పునరుద్ధానపు శక్తి నీకు ఆ బలాన్ని ఇచ్చిందండి, మనకు ఆ శక్తినిచ్చింది, మనకు ఆ కృపనిచ్చింది, ఆ పాపం ఆలోచనలు తరిమి వేయగలిగిన శక్తి పునరుద్ధానం మనకు అనుగ్రహించింది. ఆయన పునరుద్ధానము అవుట వలన, ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేపబడుట వలన పాపపు ఆలోచనలను, పాపపు క్రియలను మనం ఖండించగలిగిన శక్తిని, గద్దించగలిగిన శక్తిని, వాటిపైన అధికారమును, వాటిపైన విజయమును ఆయన పునరుద్ధానము నీకును నాకును అనుగ్రహించింది గనక వాడు ఆలోచన పెడుతున్న ఇష్టాన్ని దాన్ని తరిమి వేసే, కానీ పొదగద్దు వాటిని, పిల్లలు పెట్టేటట్టుగా చేయొద్దు, గూడు కట్టేటట్టుగా చేయొద్దు.
ఆయన పునరుద్ధానము మనకి రెండవదిగా ఏమిచ్చింది అనుకున్నాం, పాపము పైన విజయమును అనుగ్రహించింది. హల్లెలూయా. కనుక ఆయన పునరుద్ధానం మనకు విజయం ఇచ్చింది, ఆ చెడు ఆలోచనల పైన, చెడు వ్యసనముల పైన మనకు విజయం ఇచ్చింది. నేను ఇది మానేయలేకపోతున్నాను, దీన్ని జయించలేకపోతున్నాను అనుకోవద్దు. ఆయన పునరుద్ధానము అన్నిటినీ కూడా మనము అణగద్రొక్కగలిగిన కృపను, ప్రతి వ్యసనమును, ప్రతి పాపమును, ప్రతి చెడు తలంపును, ప్రతి చెడుకి సంబంధించిన, అపవాదికి సంబంధించిన ప్రతి క్రియను తరిమి కొట్టగలిగిన కృపను, అణగద్రొక్కగలిగిన కృపను ఆయన పునరుద్ధానపు శక్తి మనలో ఉంచింది. దాన్ని నమ్ముతున్నావా? నేను చేయలేనండి, నేను అలా ఉండలేని అనుకోవద్దు. శక్తి నీలో ఉంది, నమ్ము. ఆ శక్తి నీకున్నది, నిరాశపడద్దు, వెనకడుగు వేయొద్దు. ముందుకెళ్ళగలిగిన శక్తి నీలో ఉంది, జయించగలిగిన శక్తి నీకుంది, నమ్ము. నా దగ్గర ఆ శక్తి ఉంది, ఐ హ్యావ్ ద పవర్ అని నువ్వు విశ్వసిస్తే కార్యాలు జరగడం నువ్వు చూస్తావు. ఆమేన్, హల్లెలూయా. కనుక పునరుద్ధానం వల్ల మొదట మనము చూసాము ఏమనంటే, క్షమించబడ్డాము, సమాధాన పరచబడ్డాము, మరియు పాపం పైన జయం వచ్చిందని. మూడవదిగా మనం గమనిస్తే ఆ పునరుద్ధానం మనకిచ్చిన వరకు అవకాశం ఏంటో తెలుసా? ఆయన పునరుద్ధానుడు అయ్యాడు కనుక మనం సమాధాన పరచబడ్డాము తండ్రితో. ఇప్పుడు ఆయన పునరుద్ధానుడు అయ్యాడు గనుకనే సమాధానం దొరికింది తండ్రితో. అవ్వకపోతే దెర్ ఇస్ నో జస్టిఫికేషన్. తండ్రితో మనకు సమాధాన పరచబడిన ఆ అనుబంధం అనేది ఉండేది కాదు. ఆయన సమాధాన పరచబడ్డాడు గనుకనే అనుబంధం ఏర్పరచబడింది. అయితే ఈ సమాధాన సువార్తను మనము పంచుకోగలుగుతున్నాం ఆయన పునరుద్ధానం అవ్వటం వలన. కొరింథీయులు రాసిన 2వ పత్రికలో పౌలు ఆ మాట అంటాడు 12:9 క్షమించండి, కొరింథీయులు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనములో 19 మరియు 20 నేను చదువుతున్నాను, మీరు కూడా స్పష్టముగా చదవండి. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాము. మూడవదిగా ఏంటంటే, పునరుద్ధానుడు అవ్వటం వలన మనము తండ్రి అయిన దేవునికి మరియు క్రీస్తుకి, దేవునికి మనం ఇప్పుడు రాయబారులుగా మార్చబడ్డాము. హల్లెలూయా. అసలు ఏదో క్షమించబడ్డాను ఆయన, హుమాన్లో కూర్చుంటానులే, ఆ తప్పేను కుమారుడు కథలో నేను బానిసగా ఉంటానులే అని వచ్చాడు. కానీ ఏమన్నాడు తండ్రి? ఏమన్నాడు? ఏ, నువ్వు బానిసవు కాదు నా కుమారుడు. అలానే దేవుడు, అయ్యా నేను నన్ను క్షమించావు, దౌర్భాగ్యుణ్ణి, నా జీవితాన్ని బాగు చేసావు, నేనేదో ఒక భజన చేసుకుంటావు, మూల కూర్చుంటానులే నీ మందిరంలో. అట్లా ఉండకూడదు నువ్వు. ఇదిగో నా ఏజెంట్ అవ్వాలి నువ్వు, నా రాయభారిగా ఉండాలి నువ్వు, నాకు ప్రతినిధిగా నువ్వు నిలబడాలి, నా బదులుగా నువ్వు నిలబడే ప్రపంచానికి క్రీస్తు వలన కలిగిన ఈ సమాధానము నువ్వు 10 మందికి చాటి చెప్పాలా. అందుకని ఆయన మనల్ని, యు ఆర్ మై అంబాసిడర్, నీవు నా రాయభారివి, యు ఆర్ మై ఏజెంట్, నీవు నా ప్రతినిధివి అని దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. నిన్ను నన్ను ఆయన రక్షించడంలో అది ఇమిడి ఉన్నది. ఆయన అంటున్నాడు కదా, సర్వలోకానికి వెళ్ళిన సర్వ సృష్టికి సువార్తను ప్రకటించు అని అందరి పైన ఆయన ఇచ్చిన, ఆయన అందరికీ అనుగ్రహించిన బాధ్యత ఇది, అందరికి ఇచ్చిన ఆజ్ఞ ఇది, ఓన్లీ శిష్యులకే కాదు. మరి ఆయన అంటాడు, మీరు ఇదిగో పైనుండి శక్తి వచ్చే వరకు మీరు వేచి ఉండండి, ఆ శక్తి మీ మీద, పరిశుద్ధాత్మ మీ మీద కుమ్మరించిన మీరు యూదయలోను సమర్యలోను యెరూషలేములోను భూదిగంతముల వరకు మీరు సాక్షులుగా ఉంటారని అపొస్తల కార్యం 1:8 ఉంటుంది. ఇదిగో దేవుని శక్తిని అనుభవిస్తున్న నీవు, ఆ పునరుద్ధాన శక్తిని అనుభవిస్తున్న నీవు, ఆయన రక్షణ పొందిన నీవు సాక్షిగా ఆయన కొరకు జీవించాలి. సిలువ వేయబడిన క్రీస్తుని గురించి, పునరుద్ధానుడై లేపబడిన క్రీస్తుని గురించి మనం 10 మందికి చాటి చెప్పాలి. మనం ఆయన ప్రతినిధులము. నిన్ను నన్ను దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు, దేవుడు ఎందుకు రక్షించాడు, దేవుడు ఎందుకు మనల్ని బాగు చేశాడు, ఎందుకు మనల్ని ఆయన స్వస్థపరిచాడంటే ఆయన కొరకు మనము సాక్షులుగా నిలబడాలని. ఏ నీకు ఒక మేలు చేసిన వారి గురించి 10 మందికి గొప్పగా చెప్తుందిగో నేను వారి దైవాలు ఇలా ఉన్నానండి అని ఆ మనిషిని ఎంత ఎందుకని అంతగా పొగుడుతావు?
వారు నీకు ఏదో 100 రూపాయలు ఇచ్చారు, లేదా 10,000 ఇచ్చారు, లేదా 1,00,000 ఇచ్చారు, లేదా 2,00,000 ఇచ్చారు, లేదా 10 లక్షలే ఇచ్చారు. దాని కొరకే ఎన్ని సంవత్సరాలను పొగుడుతావు? వాడు చచ్చేదాకా, వాళ్ళు ఈ భూలోకాన్ని వదిలిపోయేదాకా భజనే భజన, వాళ్ళ గురించి ఇంకేడికి పోయినా కానీ. మరి అసలు ఈ రోజున నీవు నేను ఈ స్థితిలో ఉన్నామంటే కారణం, నేను ఈరోజు మీకు వాక్యాన్ని బోధిస్తున్నా అంటే కారణం నా దేవుని కృప. ఈరోజు నేను రక్షించబడి ఆయన క్రీస్తు దాసునిగా, క్రీస్తుకు రాయబారిగా మార్చబడ్డానంటే అది కేవలం ఆయన కృప. ఈరోజు నీవు కూడా సంతోషముగా నీ గృహములో ఉండి దేవుని వాక్యాన్ని వినగలుగుతున్నావంటే, దేవుని కొరకు జీవించగలుగుతున్నావంటే, సంతోషముగా ఉన్నావంటే, ఒక 4 మెతుకులను తినగలుగుతున్నావంటే అది కేవలం ఆయన కృప మాత్రమే. మరి ఇన్ని మేలులు చేసి మనకి ఉన్నతమైన జీవితాన్ని అనుగ్రహించి శ్రేష్టమైన ఒక ప్రణాళికలో మనల్ని ఉంచి అనేకమైన ఆలోచనలతో మన ప్రతి క్షణం కూడా నడిపిస్తూ ఏ అపాయం మన దరికి రాకుండా ఆయన దూతలను కంచిగా వేసి మనల్ని కాపాడుతున్న దేవుడు గురించి మనం 10 మంది కూడా చెప్పకపోతే దేవుడు నిన్ను నన్ను రక్షించినందుకు అర్థమేముంది? ఇంకా దాంట్లో మనిషికి నువ్వు భయపడుతున్నావా? దేవునికి భయపడుతున్నావా? మనిషిని ప్రేమిస్తున్నావా? దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? మానవుడు నువ్వు చనిపోయేంత వరకు నీకు సహాయించాడు. ఏదో ఒక సమయంలో, ఏదో ఒక పాయింట్లో ఐ కాన్ డూ, నేను చేయలేను, ఇంతవరకు చేశాను, దానివల్ల నాకు ఒరిగింది ఏమి లేదు, లేదా ఇంతవరకు చేశాను ఇక నేను చేయలేను, ఇంక నేను నా వల్ల కాదు, కానీ నా యేసు ప్రభు ఆయన సదాకాలము మనకు తోడై ఉండగలిగిన వాడు ఆయన. హల్లెలూయ. ఆయన వాక్యం సెలవిస్తుంది, ఇదిగో ముదిమి వచ్చేంత వరకు నిన్ను ఎత్తుకొని ఉంటాను. మా బాబు 10 నెలలు 10 సంవత్సరాలు వచ్చినప్పుడు, అరే కూర్చోరా బాబు పక్కన ఉంటారా, బరువు అయ్యో మేము నడువులు పడిపోయింది మాకు, ఆమె నడవలేము, మళ్ళీ నిన్ను ఎత్తుకొని మేము ఏమైనా నడుపుతారా, నన్ను పక్కన నడవరా బాబు అని వాడిని కిందకు పడేస్తాం. అని ఇప్పుడు ఎత్తుకొని ఎత్తుకొని ఆ ముద్దులు పెడతా ఉంటా 10 నెలలు కాబట్టి. కానీ యేసు ప్రభు అంటున్నాడు, నీవు ముసలితనం వచ్చేంత వరకు కూడా నేను ఎత్తుకొని నేను నడిపిస్తాను అంటున్నాడు ఆయన. హల్లెలూయ. మరి ఇన్ని మేలులు చేస్తున్న దేవుని గురించి మనం 10 మందికి సాక్ష్యం ఇవ్వలేమా? ఇదిగో అమ్మా నేను ఈరోజు ఇలా ఉన్నా అంటే ఆ పరమాత్ముడు నా యేసయ్య కృప వల్లేనండి, నేను ఈరోజు ఇలా ఉన్నా అంటే దేవుడు కృపేనండి, మీరు కూడా ఆ యేసు నమ్మితే, మీరు కూడా యేసు వైపు చూస్తే, మీరు కూడా నా దేవుడికి ప్రార్థన చేస్తే ఆయన నిన్ను కూడా నాకంటే ఎక్కువగా దీవిస్తాడు, రండి మందిరానికి ఆ యేసుకి ప్రార్థన చేయండి. మీరు కూడా, నేను ఒకప్పుడు వ్యతిరేకించాను, నేను ఒకప్పుడు తృణీకరించాను, నేను కూడా ఒకప్పుడు ఆయన హేళన చేశాను, అయినా నేను ప్రార్థన చేసినప్పుడు నా ప్రార్థన ఆయన విన్నాడండి, మీరు కూడా ప్రార్థన చేయండి, ఆయన మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాడు, మీరు కూడా ప్రార్థన చేయండి, మీ జీవితంలో ఆయన బాగు చేస్తాడు, మీరు కూడా ప్రార్థన చేయండి, మిమ్మల్ని కూడా ఆయన దీవిస్తాడు, మీరు కూడా ప్రార్థన చేయండి, మీకు కూడా ఆయన ఆరోగ్యం ఇస్తాడు, మీరు కూడా ప్రార్థన చేయండి, మీకు కూడా ఆయన పాప నుంచి విడుదలిస్తాడు అని మనము చెప్పలేకపోతున్నామా? నువ్వు చెప్పలేకపోతుంటే నువ్వు క్రీస్తు ప్రేమను స్వార్థం కోసం, నీవు నీ కుటుంబం ఏదో బాగుండాలని నువ్వు స్వార్థం కోసం, కేవలం దీవెనల కోసం ఆయన వెంబడిస్తున్నావు. మనం దేవుని సువార్తను ప్రకటించాలి, ఆయన చేసిన మేలును బట్టి అనటానికి ఒక ఉదాహరణ జరిగిన సంఘటన మీకు కూడా చెప్తాను. ఒక వ్యక్తి తన ఎదుటగా ఉన్న దేశంలో సువార్తను ప్రకటించాలి, అక్కడ భయంకరమైన నాస్తికత్వం, కమ్యూనిజం అక్కడ ఏలుబడి చేస్తుంది, కానీ ఎలాగైనా వారికి సువార్త ప్రకటించాలి. ఇటుపక్క దేశంలో ఉన్నాడు, బార్డర్లో ఉంటున్నాడు, అటుపక్క దేశానికి ఎలా నేను తీసుకెళ్ళాలి సువార్తను? మధ్యలో ఒక నది ఉంది, కానీ అటుపక్కకి నేను ఎలా వెళ్ళాలి? అటుపక్కకి ఎలా బైబిల్స్ తీసుకెళ్ళాలి? ఒకవేళ బహిరంగంగా పంచితే చంపేస్తారేమో అని తను ఏం చేసేవాడంటే, ఈత నేర్చుకొని ఎలా అండర్గ్రౌండ్ అంటే నీళ్ళ లోపల ఎక్కువసేపు ఉండగలిగేటట్లుగా ఈత నేర్చుకున్నాడు కొన్ని నెలలు. ఏది కేవలం ఎలాగైనా ఆ దేశం నేను బైబుల్ తీసుకెళ్ళను ఒకే ఒక ఉద్దేశంతో, ఏది ఎంజాయ్ చేయడానికని కాదు, సముద్రాల్లో బీచ్లకు వెళ్ళి ఈత నేర్చుకుని అండర్గ్రౌండ్ వాటర్లో స్విమ్మింగ్ నేర్చుకున్నాడు. ఎక్కువసేపు నీళ్ళ లోపల ఈత కొట్టడం నేర్చుకున్నాడు కొన్ని నెలల పాటు. నేర్చుకున్న తర్వాత ఆ ఈత కొట్టడం వచ్చిన తర్వాత తనకి బైబిల్స్ అన్నిటిని కూడా బాగా ఎక్కువ బైబిల్స్ని తన ఎదుటి భాగంలో అంటే ఇక్కడ మెడ కింద నుంచి ఛాతి నుంచి పొట్ట వరకు మరి వెనకాల వీపి భాగంలో ఆ బైబిల్స్ అన్ని ఒక కవర్లో పెట్టేసి దాంట్లో ఒక చుక్క నీరు కూడా వెళ్ళనీయకుండా బాగా టైట్గా వాటిని ప్యాక్ చేసేసి తన ముందు భాగంలో వెనక భాగంలో దాని అన్ని బైబిల్స్ అన్ని కూడా మా ముడేసేసుకున్నాడు. ముడేసేసుకుని రోజు అర్ధరాత్రి పూట సైనికులు ఎవరు కూడా ఉండని సమయంలో తాను ఈ దేశంలో నుంచి ఆ నదిలో దూకేవాడు.
దూకి అవతల దేశానికి వెళ్ళేవాడు. కొన్ని నిమిషాల పాటు ఈత కొట్టి అండర్ గ్రౌండ్లోనే పైకి కనిపిస్తే మళ్ళీ కాల్ చేస్తారేమో చూశాను. వీళ్ళు ఏం చేశాడంటే ఆ దేశం ఒడ్డుకు వెళ్ళి ఆ బైబుల్స్ అన్నింటి కూడా పైకి లేచి బైబుల్స్ తీసేసి ఆ బార్డర్లో కొంతమంది తన తెలిసిన స్నేహితులు ఉండే దగ్గర వాళ్ళకి అప్పగించి వచ్చేవాడు. అలాగ కొన్ని నెలల పాటు తను చేశాడు. చేయటం వల్ల ఆ నదిలో ఉండే ఆ మురికి ఆ నాచు ఇదంతా దాని వలన అంటే తను ప్రతిరోజు చేసే పని ఇదే. ఇంకా ప్రతిరోజు ఇలా తాను చేయటం వల్ల తన ఊపిరితిత్తులు తన లోపల కూడా నీరు వెళ్ళటం వల్ల ఆ మురికి నీళ్ళు ఆ నాచు అంతా కూడా తన దేహాన్ని పదే పదే తగలటం ఆ నీళ్లు తాను కొంతగా తాగటం వీటి వల్ల ఏమైందంటే లంగ్స్ అంతా కూడా ఇన్ఫెక్ట్ అయిపోయినాయి. లోపలంతా కూడా చెడిపోయింది. దేహం అంతా కూడా ఆటోమేటిక్గా ఫంగస్ లాగా వచ్చేసి దేహం అంతా కూడా కుళ్ళిపోవటం లేకపోతే అంత ఏదో శరీరానికి సంబంధించి స్కిన్కి సంబంధించిన చర్మ వ్యాధులు ఇవన్నీ కూడా రావటం అయినా కూడా తాను ఆ ఈదుకుంటూ ఎట్లా ఒకట్లా నేను వాక్యాన్ని తీసుకువెళ్ళాలని ఏదో ఒక విధంగా తాను ఆ దేశానికి వెళ్ళటం ఇలాగా ఇలా ప్రతిరోజు బైబిల్ తీసుకొని వెళ్తానే ఉన్నాడు. కొన్ని నెలల తర్వాత సుమారుని అనుకోవటం ఒక 3-4 నెలల్లోనే తాను చనిపోయాడు. కానీ ఎంతో ఆనందంతో చనిపోయాడంట. నా వల్ల ఇదిగో క్రీస్తు ఎరుగని ఆ దేశానికి నేను బైబిల్స్ పంచిపెట్టాను. తాను ఈత నేర్చుకున్నాడు దేనికోసం? స్వాత ప్రకటించాలని. తాను మధ్యలోనే తన ఒకవేళ ఊపిరి బిగబట్టలేక మధ్యలోనే ఒకవేళ పైకి లేస్తే బుల్లెట్ తలలో దిగిద్ది. ఒకవేళ ఆ దేశంలోకి వెళ్ళి గ్రహింపు లేకుండా వెళ్ళిపోతే సైనికులు పట్టుకొని జీవితకాలం తను హింసిస్తూనే ఉంటారు వారి దెబ్బలతో వారి శిక్షలతో. ఇవేవి కూడా పట్టించుకోకుండా నా యేసు ప్రభువు నన్ను రక్షించాడండి, ఆయన నన్ను సమాధానపరిచాడండి, నాకు శాంతిని సమాధానమును నాకు అనుగ్రహించాడండి, ఆయన నన్ను రక్షించకపోతే నా జీవితం ఎప్పుడో చెడిపోయేది, నేను ఎప్పుడు భ్రష్టుడిగా ఉండి రోడ్లమ్మడి తిరుగుతూ ఉండేవాడిని, నేను నరకానికి వెళ్ళిపోయేవాడిని, ఆయన నా కొరకు సిలువలో మరణిస్తే నేను కేవలం ఇది కూడా చేయలేను నా దేవుడి కోసమని క్రీస్తు తనను రక్షించాడనే ఒక కారణముతో నిన్ను యేసు ప్రభు ప్రేమకు నోచుకోను, అయినా కానీ ఆయన అనర్హుడని నన్ను ప్రేమించి ఈ రోజున నీ స్థితిలో ఉంచాడు గనక నా వలే అనేక మంది దీవించబడాలి, నా వలే అనేక మంది ఆ క్రీస్తు ప్రేమను గ్రహించాలనే ఒక్క కారణముతో తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా తను బైబిల్స్ పంచిపెట్టాడు. వీటి వేటి గురించి ఆలోచించలేదు. కేవలం క్రీస్తు ప్రేమ ప్రకటించబడాలి, క్రీస్తు ప్రేమను అనేక మంది గ్రహించాలి అని ఈ వ్యక్తి గ్రహించాడు. నేను క్రీస్తుకు ప్రతినిధిని, సర్వలోకానికి మీరు వెళ్ళండి అని దేవుడు చెప్పాడు. నేను కనీసం నా ఎదుటున్న దేశానికి వెళ్ళిపోతే ఎట్లాగా, నా ఎదుటున్న ఇంటివాడి దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పోతే ఎట్లాగా, కనీసం నాతో ఎప్పుడు నా ఫ్రెండ్కి సువార్త చెప్పోతే ఎట్లాగా, కనీసం నా కుటుంబానికి కూడా నేను సువార్త చెప్పకపోతే ఎలా అని ఆ వ్యక్తి ఆలోచించాడు. ఈ ప్రేమను నేను 10 మందికి చెప్పాలి. ఆయనను ప్రతినిధిగా రాయబారికి ఎంచుకున్నాడు. రాయబారి అంటే ఏంటి? నమ్మకంగా చెప్పిన వార్తను తోటి వారికి అందజేయాలి. మరి దేవుడు నాకు ప్రేమ సువార్తనిచ్చాడు, ఆయన సువార్తను నా చేతులు పెట్టాడు, మరి నేను దానికి అందజేయాలి కదా, నేను నమ్మకమైన రాయబారిని అయితే అని ఆ వ్యక్తి, నేను దేవుని ప్రతినిధిని, దేవుని కొరకు పనిచేయాలని తన ప్రాణాలను కూడా లెక్క చేయలేదండి. కానీ ఈరోజు మనం శరీరానికి చిన్న గాయమైతేనే తట్టుకోలేము. చిన్న గాయమైతేమో, ఇదిగో సువార్తకు వెళితే కొడతారేమో, తిడతారేమో, ఉమ్మేస్తారేమో, అవమానపరుస్తారేమో అని వెళ్ళము. ఉన్నది ఒకటే కొడుకు, ఉన్నది ఒకటే కూతురు, అమ్మో అక్కడ వెళ్తే ఆ దోమలు కొడతాయి, మా వాడికి మా అమ్మాయికి చీమలు కొడతాయి, పాస్టర్ గారు ఇంకెవరినైనా తీసుకెళ్ళండి, మా అబ్బాయి పని చేయలేదులేండి, మా అమ్మాయి చేయలేదులే. అసలు నీ కొడుకునిచ్చింది ఎవరు? నీకు ఆ కుమార్తెను బహుమానంగా ఇచ్చింది ఎవరు? గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. అలాంటిది ఆయన నీకు బహుమానంగా ఇస్తే, నా కొడుకు సేవ చేయలేడు, నా కూతురు సేవ చేయలేదు, పరిచర్య చేయలేదు, దోమలు కొడతాయి, శివలు కొడతాయి, చలిగా ఉంటుంది, ఎండగా ఉంటుంది, చెమట పోసిద్ది, ఎన్ని సాకులు ఎన్ని కారణాలు చెప్తున్నావు దేవునికి. అరే నేను ఇచ్చిన కుమార్తెను, నేను ఇచ్చిన కుమారుణ్ణి తిరిగి మళ్ళీ నా పనికి పంపించడానికి ఎన్ని ఆలోచిస్తున్నారు అని దేవుడు ఎంత బాధపడతా ఉంటాడో మనం చూసి కదా. ఎంత బాధ నిన్ను చూసినప్పుడు, నీ ఆలోచనలు చూసినప్పుడు ఆయనకి.
మరి నీ కొరకు నా కొరకు నువ్వు నేను రక్షించబడాలని చెప్పి ఆయన ఏకైక కుమారుని భూలోకానికి పంపించలేదా? నీ కుమారుని కుమార్తెని సంఘములో పరిచర్య చేయడానికి పంపించలేకపోతున్నావు. దేవుని కొరకు వారు రాయబారులుగా ఉండాలని అది దేవుడు అనుగ్రహించిన గొప్ప ఆధిక్యతను నువ్వు వెనకకి లాగేస్తున్నావు. ఎంత అవివేకం మనది! దేవుని కొరకు పనిచేయటానికి ఎంత అవమానంగా మనం భావిస్తున్నాం దాన్ని ఒకసారి గమనించండి. మనం దేవుని ప్రతినిధులం, ఆయన పునరుద్ధానమే లేకపోతే ఈ సువార్త వ్యర్థమే, మేము బోధిస్తున్న ఈ బోధ వ్యర్థమే. ఈ పునరుద్ధానము సమాధాన సువార్తను మనకు చెప్పింది, ఆయన మనకు అప్పగించాడు క్రీస్తు. దీన్ని మనం 10 మందికి అప్పగించాలి, తీసుకొని వెళ్ళి ఆయన రాయబారులుగా మనం చేయాలండి. దేవుని సువార్తను ప్రకటిద్దాం, ఆయన కొరకు నమ్మకమైన రాయబారులుగా మరణం వరకు నిలబడదాం. ఎన్ని శ్రమలైనా, శోధనలైనా, ఇబ్బందులైనా, అవమానాలైనా కానీ ప్రభువా నీ కొరకు నేను నిలబడతాను అని చెప్దాం. నాలుగవదిగా మనం చూద్దాం ఏమనంటే, ఈ పునరుద్ధానము మనల్ని క్రీస్తు పోలికగా మనం మారటానికి, క్రీస్తు పోలికలోకి మనం మారటానికి దేవుని పునరుద్ధానం, క్రీస్తు పునరుద్ధానం మనకు సహాయం చేస్తుంది. ఆయన పునరుద్ధానుడు అయ్యాడు, ఆయన తెరను చింపివేశాడు, తండ్రితో మనల్ని సమాధానపరిచాడు, మనల్ని క్షమించాడు, మనల్ని సంపూర్ణులుగా మారుస్తున్నాడు, క్రీస్తు రాయబారులుగా చేశాడు. అయితే ఇంకోటి ఏంటంటే, నాలుగవది మరియు అత్యున్నతమైనది ఏంటంటే, ఆయన పోలికలోకి మనల్ని ఆయన మారుస్తున్నాడు. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన పౌలు, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనాన్ని చూద్దాం. మనమందరమును ముసుకు లేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అర్థము వలె ప్రతిఫలింపచేయుచు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు, ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాం. మహిమ నుండి అధిక మహిమ పొందుచు. ఇప్పుడు దేవుడు పునరుద్ధానుడు అయ్యాడు, ఆయన నామం హెచ్చించబడింది, అన్ని నామముల కంటే పై నామముగా ఆయన నామం హెచ్చించబడి ఉన్నది నేను మనం చూస్తాము తర్వాత. తర్వాత ఆయన సమీపించరాని తేజస్సులో ఇప్పుడు ఆయన ఉన్నాడు. ఆ దేవుని రూపములోనికి, ఆ దేవుని మహిమలోనికి మనం మార్చబడడానికి ఆ ప్రభువు మనల్ని మహిమలో నుండి అధిక మహిమలోకి తీసుకొని వస్తూ ఆయన ఆత్మ చేత, ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికగానే ఆయన రూపములోనికి ఆయన మనల్ని మారుస్తున్నాడు. ఆయన వలె మనం జీవించేటట్లుగా ప్రభువు మనల్ని మారుస్తున్నాడండి. మనము జయించలేని ఎన్నో వ్యసనాలు, జయించలేని ఎన్నో అలవాట్లను, వాటన్నింటినీ ప్రభువుకి అప్పగించు. ఇప్పుడు నా దేవుడు నీలో ఉన్నాడు, ఆయన పునరుద్ధానపు శక్తి నీలో ఉన్నది కనుక ఆ శక్తి వాటన్నింటిని కూడా మార్చివేసి, వాటన్నింటిని కూడా నీలో నుంచి తొలగించేసి, వాటిని జయించగలిగిన శక్తిని నీకు అనుగ్రహించి ఆ ప్రభు రూపములోనికి ఆయన నిన్ను మార్చుతున్నాడు. నిన్ను క్రీస్తు ప్రభు రూపంలోనికి ఆయన మారుస్తున్నాడు. ఆయన పోలికగా నిన్ను చేసుకుంటున్నాడు. ఆయన పోలికగా మనం మార్చబడుతున్నాం. ప్రభువు ఏం చేశాడో అలాగే మనము కూడా చేయడానికి ఇష్టపడాలి. ప్రభువు ఎలా ఆలోచించేవాడో అలాగ మనము కూడా ఆలోచించడానికి, అలాగ మనము కూడా తయారవటానికి మనము కూడా మన యొక్క ఇష్టతను మనము కూడా చూపించాలి. కొంతమంది యవనస్తులు వారి క్రీస్తు రూపంలోకి, క్రీస్తు పోలికలోకి మార్చబడాలని తమ వంతుగా మేము కూడా ఏదో ఒక ప్రయత్నం చేయాలి అని అంటూ వారు ఒక చిన్న బ్యాండ్ని వారి చేతికి తగిలించుకున్నారు. WWJD అని, అంటే వాట్ వుడ్ జీసస్ డూ అని అర్థమించి ఒక బ్యాండ్ని వారి చేతికి తగిలించుకున్నారు. వారు 6 నెలల పాటు ఎవరికి వారు వాళ్ళు పనులు చేసుకుంటూ వారి వృత్తిలో వారు ఉన్నారు. అయితే ఇప్పుడు వారు ఏం చేస్తున్నారంటే, ఇదిగో మనం ఏం పని చేసినా, ఏ ఆలోచన చేసినా, ఏ అడుగు వేయాలన్నా కానీ బ్యాండ్ చూడాలి. అలాగ 6 నెలలు ఆ బ్యాండ్ చూసుకుంటా ఉన్నారు. 6 నెలలు అయిన తర్వాత ప్రతి వారం వారిని చూసిన వారందరూ ఏమంటున్నారు తెలుసా, వీరిని చూస్తుంటే అచ్చం యేసు ప్రభువుని చూసినట్టుగానే ఉంది. అంటే ఇది ఇక్కడ నేను చెప్పేది వేషమునకు సంబంధం, అంటే వేషధారణ, వస్త్రధారణ ఇవి కాదు.
వారి మాటలు కానీ, వారి చూపులు కానీ, వారి తలంపులు కానీ, వారు వేసే అడుగు కానీ, వారు మాట్లాడే విధానము కానీ, వారు ప్రకటించే విధానము కానీ, వారు ఆలోచించే పద్ధతులు కానీ, వారు ఏదైనా పనిచేసే విధానము కానీ, ప్రతీదీ కూడా వాక్యానుసారంగా కనపడుతుందంట. వారిని చూస్తుంటే అచ్చం యేసు ప్రభువును చూసినట్లుగా అనిపిస్తుందంట. ఎందుకనంటే వారు ఆ దాని మీద రాస్తున్నారు, వాట్ వుడ్ జీసస్ డూ, అంటే యేసు ప్రభు అయితే ఏం చేశాడు. ఇప్పుడు శ్రమ వచ్చింది, ఇదిగో ఈ శ్రమలో యేసు ప్రభు ఏం చేసేవాడు అని ఆ దాని మీద ఉందన్నమాట. అది ఆలోచించుకుంటూ యేసు ప్రభు ఎలా అయితే నడిచేవాడు, ఒకవేళ ఆయన ఇక్కడ ఉండుంటే అని ప్రశ్న వేసుకుంటారు ఏది వచ్చినా కానీ. అలాగ 6 నెలలు వాళ్ళు ట్రై చేశారు. తర్వాత 6 నెలల తర్వాత వాళ్ళు చూస్తున్నారు, అందరు వీళ్ళు అచ్చం యేసు ప్రభులాగే ఉన్నారండి, చిన్న యేసేల్లా ఉన్నారు వీళ్ళందరూ కూడా. అంత్యోకయలో శిష్యులను చూసి వారేమన్నారు, వీరు క్రైస్తవులు అని పేరు పెట్టారు. ఎందుకంటే వారు క్రీస్తును పోలి ఉన్నారు, క్రీస్తు వల్లే జీవిస్తున్నారు, క్రీస్తు వారే మాట్లాడుతున్నారు, నడుస్తున్నారు, ప్రకటిస్తున్నారు. కనుక వారి జీవిత విధానాన్ని, వారి భక్తి విధానాన్ని చూసి క్రైస్తవులు, క్రిస్టియన్స్, క్రీస్తుని అనుసరించేవారు అని పేరు పెట్టారు అంత్యోకయలో, అపొస్తల కార్యంలో మొట్టమొదట. ఇప్పుడు మనల్ని చూసి కూడా ప్రజలు అన్నారు, హీఈస్ ఎ క్రైస్ట్, ఇతను క్రైస్తవుడు, ఇతను ఒక క్రీస్తు పోలిన, క్రీస్తు పోలి నడుచుకుంటున్న బిడ్డగా, ఇతను కూడా అచ్చం క్రీస్తులాగా ఉన్నారండి. మనల్ని చూసినప్పుడు మీరు క్రిస్టియనా అని అడగాలి. ఏది మన సహాయాన్ని బట్టి, మన జీవితాన్ని బట్టి, మన సాక్ష్యాన్ని బట్టి, మన భక్తిని బట్టి అడగాలి. అలాగ మన సాక్ష్యాన్ని మనం డెవలప్ చేసుకోవాలి. క్రీస్తు నీలో ఉండి ఆయన నిన్ను ఆయన రూపంలోకి మార్చుకుంటున్నాడు. నువ్వు మనము దానికి ఏం చేయాలంటే మన మెడలు వంచాలి. అప్పుడు మనము క్రీస్తు వధువుగా మనం మార్చబడతాం. ఏ మత్స డాగు లేని వారముగా ఆయన వాక్యం ద్వారా, ఆయన ఉదక స్నానము చేత మనల్ని ఆయన ఏ మత్స డాగు లేని వారంగా ఆయన మనల్ని మారుస్తాడు. క్రీస్తు ఇప్పుడు ఆయన పునరుద్ధానం ద్వారా ఆయన మహిమ నుండి అధిక మహిమలోకి మనల్ని మారుస్తూ, ఆయన ఆత్మ చేత మనల్ని ఆయన పోలికలోకి మన జీవితాన్ని మార్చేస్తున్నాడండి. హల్లెలూయా, ఎంత గొప్ప ధన్యత మనకి. ఏ యోగ్యత లేని మనల్ని రక్షించాడు, ఏ యోగ్యత లేని మనల్ని తండ్రితో సమాధానపరిచాడు, ఆ తర్వాత సంపూర్ణులుగా మారుస్తున్నాడు, ఆ తర్వాత ఇక్కడితో ఆగద్దు, నువ్వు నా రాయబారుగా ఉండాలని కోరుకుంటున్నాడు, మరి అంటున్నాడు ఆ తర్వాత, ఇదిగో నా పోలికలోకి నిన్ను మారుస్తానంటున్నాడు ఆయన. హల్లెలూయా, ఎంత గొప్ప ధన్యత. ఆ క్రీస్తు ప్రభువారు మనకు అనుగ్రహించారు. ఆయన రూపంలోకి మనం మార్చబడుతున్నామండి, ఆయన మహిమను ఇప్పుడు మనం పొందుకుంటున్నామండి. కనుక ఆయన సన్నిధి ఇశ్రాయేలు ప్రజలకు తోడై ఉన్నది కనుక 40 సంవత్సరాలు వస్త్రాలు చినగలేదు, చెప్పులు అరిగిపోలేదు. ఎందుకంటే ఆయన సన్నిధి, ఆయన ప్రసన్నత, ఆయన మహిమ వారి మీద దిగి వచ్చింది. సో దేవుని మహిమ, దేవుని సన్నిధి ఆయన రూపంలోకి మనం మార్చబడితే ఆ మహిమ మనలో నివసిస్తుంది కనుక మనము కూడా ఎక్కడ తొలగిపోకుండా, ఎక్కడ భక్తి జీవితంలో పడిపోకుండా, నిరసించిపోకుండా, వెనకడుగు వేయకుండా మనం ఎన్ని సంవత్సరాలు అయితే బ్రతుకుతాం, అన్ని సంవత్సరాలు నమ్మకముగా ప్రభు కొరకు మనం నడవగలిగిన కృపనాడు మనకు అనుగ్రహిస్తాడు. పగలు మేఘ స్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా మనతో ఉండి, మన వెనకాల నిలబడి, మన చుట్టూ ఆయన మహిమతో మనల్ని కప్పి, ఆయన మనల్ని ప్రతి దినం కూడా మనల్ని నడిపిస్తాడు. కనుక మహిమ నుండి అధిక మహిమకు మనం మార్చబడాలి, మరియు ఆయన రూపంలోకి మనం చెక్కబడాలి దినదినము కూడా. కనుక ఈ క్రమంలో ఎన్నో శ్రమలు వస్తాయి. అందుకనే భక్తుడు ఒక ఆయన రాశాడు, శ్రమల కొలిమిలో కాలకపోతే యేసు రూపు రాదు. మనము శ్రమల కొలిమిలో కాలకపోతే యేసు రూపు రాదు. అవును, ఆ శ్రమల కొలిమిలో దేవుడు మనల్ని కొన్ని కొన్నిసార్లు కాలుస్తూ ఉంటాడు, శ్రమలను మన మీద కొన్ని కొన్నిసార్లు అనుమతిస్తూ ఉంటాడు. అయితే ఆయన పునరుద్ధాన శక్తి నీలో ఉన్నదని గమనించు, తట్టుకోగలిగిన శక్తిని నీకు ఇస్తాడు, ఆయన జీవాన్ని నీలో నింపుతాడు, జయాన్ని నీకు అనుగ్రహిస్తాడు. ఆయన భయపడద్దు. ఆ శ్రమల కొలిమిలో దేవుడు నిన్ను ఎందుకు కాలుస్తున్నాడంటే, ఆ కొలిమిలో నువ్వు కాలుతున్నప్పుడు నిదానముగా క్రీస్తు రూపంలోకి నువ్వు మార్చబడతా ఉంటావు. దినదినము కూడా ఆయన వలే మాట్లాడతావు, ఆయన వలే ఆలోచిస్తావు, ఆయన వలే చూస్తావు, ఆయన వలే ప్రతి పనిని చేస్తావు. ఇక చివరికి ఎట్లా మారిపోతావు అంటే, ఇదిగో ఈయనే యేసయ్యా అని ప్రజలు మనం చూసి అనుకునేటట్లుగా, ఇతను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాడండి కాబట్టి ఈయనను మనం వెంబడిస్తే చాలు,
అనేటట్లుగా ఆ ప్రభు మనలను మళ్ళీ మార్చి వేస్తాడు. హల్లెలూయా, ఎంత గొప్ప ధన్యత. ఇశ్రాయేల్ ప్రజలు సనిగి చచ్చిపోయారు. నువ్వు సనగద్దు, విధేత చూపించు, మెడలు వంచు, ప్రభువా నన్ను నడిపించు, నీ పొల్లుకు నన్ను మార్చు అని మనం కూడా మెడ వంచితే ఆ ప్రభు మనల్ని కూడా నడిపిస్తాడు. ఆయన రూపంలోకి మనం మార్చబడాలి. పాప రూపంతో ఈ భూమి మీదకి మనం దిగాము. మొదట్లో వాక్యంలో ఉంది, ఇదిగో మన పోలిక చెప్పుడు మనిషిని చేద్దామని. ఆ తర్వాత ఆదాము పాపం చేసిందో తన పిల్లలు కలిగినప్పుడు ఆదాము పోలికలో మనిషి పుట్టాడని ఉంది. దేవుని పోలికను మనం, దేవుని పోలికను, దేవుని రూపాన్ని మనం కోల్పోయాం. ఇప్పుడు ప్రభు వాగ్దానం చేస్తున్నాడు, ఇదిగో నేను తిరిగి మళ్ళీ నిన్ను నా పోలికగా నిన్ను నేను చెక్కుంటాను, నా పోలికలో నిన్ను నిన్ను మార్చుకుంటానని దేవుని వాక్యం సెలవిస్తుండగా మనము విధేయత చూపించే, ప్రభువా నన్ను నీ పోలికలోకి మార్చవా నాయన అని ఆయన విధేయత చూపిస్తూ మనము ప్రభువుకి తల వంచుదాం. మొదటిదేమో మనం గమనించాం కదా, మొట్టమొదట మనము క్షమించబడ్డాము, తండ్రితో సమాధాన పరచబడ్డాం. ఆ తర్వాత రెండవదిగా పాపం పైన విజయాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆ తర్వాత మూడవదిగా క్రీస్తుకు రాయబారిగా ఆయన పునరుద్ధానం మనల్ని మార్చింది. దేవునికి రాయబారిగా ఆయన పునరుద్ధానం మనల్ని మార్చింది అంటే అవకాశాన్ని ఇచ్చింది. ఆ తర్వాత నాలుగవదిగా ఇదిగో క్రీస్తు పోలికలోకి మనల్ని మారుస్తుంది, దేవుని పోలికలోకి మనల్ని మారుస్తుంది. ఐదవది చివరిది మనము చూసి ముగించుకుందాం. ఆయన పునరుద్ధానపు శక్తి, ఆయన పునరుద్ధానము అపవాది పైన, వాడి క్రియల పైన, దురాత్మల పైన, వాడి సమూహము పైన మనకు విజయమును అనుగ్రహించింది. హల్లెలూయా, వాటిని మనము జయించగలిగిన శక్తిని మనకు అనుగ్రహించింది పునరుద్ధానము. చూద్దాం ఒకసారి ఫిలిప్పీ సంఘానికి అపొస్తలుడైన పౌలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుంచి నేను చదువుతున్నాను. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగినుడి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తనను తానే రిక్తునిగా మా చేసుకొని మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా, ఆయన సిలువ మరణమును పొందినంతగా విధేయత చూపినవాడై తనను తానే తగ్గించుకునెను, అందుచేతను పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాణి మోకాలు యేసు నామమున వంగునట్లు ప్రతి వాణి నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమ యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకొనినట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయన అనుగ్రహించెను, ఆయనకు అనుగ్రహించెను. హల్లెలూయా. ఇప్పుడు మన యేసు క్రీస్తు వారి నామము అన్ని నామముల కంటే పై నామము. ఇది తండ్రి అయిన దేవుడు ఆయనకి ఇస్తున్నది కాదు, ఇది ఆయన ఆధిక్యత. తండ్రి అయిన దేవుడు మరియు క్రీస్తు ప్రభు వారు అందరూ సమానమే, ఒకరికంటే ఒకరు తక్కువ అని ఏమీ లేదు. ఎందుకంటే దేవుని వాక్యము చెబుతుంది ఏమనండి, ఇదిగో ఫిలిప్పు నువ్వు తండ్రిని చూపించమంటున్నావేంటి, నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్లే అని ఫిలిప్పుతో చెప్పాడు. తండ్రికి ఎంత ఆధిక్యత ఉందో, శక్తి ఉన్నదో క్రీస్తుకి అంతే. క్రీస్తుకి ఎంత శక్తి ఆధిక్యత ఉన్నదో పరిశుద్ధాత్మకు కూడా అంతే. ఎవరు ఒకరికంటే ఒకరు తక్కువ అని ఏమీ లేదు, వారు సమానము. దే ఆర్ ఈక్వల్, త్రిత్వములో వారు ఈక్వల్గా ఉన్నారు, సమానముగా ఉన్నారు. ఇప్పుడు మన ప్రభు వారు ఆయన అపవాది కంటే కూడా ఆయన శక్తి కలిగిన వాడని మొదట మనం గ్రహించాలి. ఆయన సాతాను కంటే పైగా ఉన్నాడు. ఆయన అన్నీ ఈ భూమి మీద ఉన్న ప్రతి నామము కంటే ఆయన నామం పైగా హెచ్చించబడింది. అన్ని నామముల కంటే కూడా పై నామం నా యేసుని నామం. కనుక ఆయన నామాన్ని మనం ఉచ్చరిస్తున్నప్పుడు ప్రతి దురాత్మ సమూహము మనకి దూరమవును గాక. మనం ఆయన నామాన్ని, యేసు రక్తాన్ని మనం ఉచ్చరిస్తున్నప్పుడు వాడు సాతాను గడగడ వణికి వాడు పారిపోవాలంతే. ఎందుకంటే రక్తము పవిత్రమైనది, ఆయన రక్తము
పరిశుద్ధమైనది, ఆయన రక్తములు ఏ పాపము గాని కలంకము గాని లేదు. మరి ఆయన నామము అన్ని నామముల కంటే పై నామము గనుక ఆయన నామాన్ని మనం ఉచ్చరిస్తున్నప్పుడు, ఆయన రక్తమే జయమని మనం ఉచ్చరిస్తున్నప్పుడు, యేసు నామని మనం జపిస్తున్నప్పుడు దురాత్మలు మన నుంచి వెడిలిపోవాలా, దురాత్మ సమూహము పారిపోవాలంతే. వాడి క్రియలు పారిపోవాలి మన కుటుంబంలో నుంచి, వాని యొక్క ప్రభావము వెడలిపోవాలి కుటుంబంలో నుంచి. ఆయన నామాన్ని, ఆయన రక్తములో మనకి రక్షణ ఉన్నది, ఆయన పునరుద్ధానములో మనకి సమాధానం ఉన్నది, ఆయన పునరుద్ధానములో క్రీస్తు పోలిలోకి మనం మార్చబడుతున్నాం, ఆయన పునరుద్ధానములో మనకి క్షమాపణ అనే పొందామనే నిశ్చయిత మనకు ఉన్నది. ఆయన పునరుద్ధానం ద్వారా ఆయన నామము హెచ్చించబడింది. కనుక క్రీస్తు పునరుద్ధరణ సువార్తను, సిలువ సువార్తను మనం నమ్మాలి. మరియు ఆయన నామం అన్ని నామాల కంటే పైన నమ్మాలి. దేనికో దానికి దీనికి వ్యర్థమైన వాటన్నిటికి మనం భయపడకూడదు. నేను ఇలా చేయకపోతే, నేను ఇప్పుడు మా ఇంటిలో నేను మా గృహం కడుతున్నాను క్రైస్తవుడిగా, మరి గృహం కడుతున్నాను, గతంలో ఆచారాలు కర్మకాండ వీటి మనం విడిచిపెట్టేసి క్రైస్తవులుగా మనం మార్చబడ్డాము, వాటిలో ఏమీ లేదని మనం నమ్మాము. ఇదిగో నేను గృహం కట్టుకుంటున్నాను, మరి ఇప్పుడు నేను ఏం చేయాలి, ఎవరైనా వెళ్ళి నేను డేట్ అడగాల, లేకపోతే ఎవరినైనా వెళ్ళి నేను ఏం చేయాలండి, ఎలా చేయాలి ఇప్పుడు నేను అడగాల. నో, మనకున్న స్థలంలో ఎలా కట్టుకోవాలి అలా కట్టుకుందాం, మనకి ఇష్టం వచ్చినట్లుగా. అంతేగాని మళ్ళీ పాత పద్ధతులు, పాత సాంప్రదాయాలు, పాత ఆచారములను పాటించి పాటిస్తున్నావంటే నువ్వు వాటికి భయపడుతున్నావు, కానీ నువ్వు దేవునికి భయపడట్లే. నువ్వు అన్ని నామముల కంటే నా యేసు నామము శక్తి కలిగిందని నమ్మాలి. ప్రభు నామము అన్ని నామముల కంటే పై నామం. నువ్వు వ్యర్థమైన వాటన్నిటి కూడా భయపడుతున్నావంటే నువ్వు ఇంకా ఆయన నామాన్ని పూర్తిగా నమ్మలేదు. వాటి అవి చేయడానికి ఇవి చేయడానికి నువ్వు ముందుకు వస్తున్నావంటే నువ్వు ఎక్కడో చీకటి శక్తులకు, వ్యర్థమైన సాంప్రదాయాలకు బాధపడుతున్నావు, భయపడుతున్నావు. క్రీస్తు కృప మనకు తోడై ఉన్నదండి, ఆయన శక్తి మనలో ఉన్నది. ఆయన అన్ని నామముల కంటే పై నామముగా ఆయన నామాన్ని ప్రభు హెచ్చించాడు, దేవుడు హెచ్చించాడు ఆయన నామాన్ని. కనుక ఆయన నామమే అన్నిటికంటే ఉన్నతమైనది అయినప్పుడు, ఆయన నామంలో మనం పనిని ప్రారంభిస్తున్నప్పుడు అది చేయకపోతే ఏదైనా అయిద్దేమో, ఇది చేయకపోతే ఏదైనా అయిద్దేమో అని భయం ఎందుకు? ఇంకా వాటిని నువ్వు శక్తి కలిగిన వాడు కదా, వాటి మీద జయాన్ని ఇచ్చినవాడు కదా మనకి, మరి వేటు వేటుకు ఎందుకు నువ్వు భయపడుతున్నావు? ఆయన మహిమను పూర్తిగా నువ్వు అర్థం చేసుకోవాలి, ఆయన శక్తిని నువ్వు నమ్మలేదు, అందుకనే అట్లా జరుగుతుంది. కనుక ప్రభు కృప మనకి తోడై ఉండాలి, ఆయన నామంలోని శక్తిని మనం అనుభవించాలి, ఆయన నామాన్ని ముందు మనం నమ్మాలి, ఆయన రక్తములో జయముండదని నమ్మాలి. ముందు నమ్మితే దాని ఫలితాన్ని మనం చూస్తాం, విశ్వాసం ఉంచితే దాని ఫలితాన్ని మనం చూడగలుగుతాం. ఆయన నామాన్ని మనం ఉచ్చరిస్తున్నప్పుడు, ఆయన రక్తము జయమని మనం ఉచ్చరిస్తున్నప్పుడు, విశ్వాసముతో మనం జపిస్తున్నప్పుడు, అపవాది క్రియల పైన, వాడి దురాత్మల సమూహం పైన మనకు అధికారం వచ్చేస్తుంది. కనుక ఆయన నామము జయమని మనం ఉచ్చరిద్దాం. వ్యర్థమైన వాటికి భయపడక క్రీస్తుకు లోబడుతూ ప్రభు కొరకు జీవిద్దాం. ఆయన పునరుద్ధానము మనకేమనుగ్రహించిందో మరొకసారి మనం చూద్దాం. క్రైస్తవ్యం మొత్తానికి కూడా, మన భక్తి జీవితం మొత్తానికి కూడా కేంద్ర బిందువు ఏంటంటే, ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, క్రీస్తు పునరుద్ధానుడై లేపబడటమే, మరణాన్ని గెలిచి తిరిగి లేపబడటమే. కనుక ఆ శక్తి మనకి ఎన్ని మేలులు ఇచ్చిందంటే, కొన్ని ఐదు మనం చెప్పుకున్నాం. పాపము నుంచి మనకు విడుదలిచ్చింది, మరియు పాపమును జయించగలిగిన కృపను అనుగ్రహించింది, పాపం పైన జయమునిచ్చింది, మరియు క్రియ ఆయన దేవునికి రాయబోలుగా మార్చింది, మరియు క్రీస్తు రూపంలోకి మనల్ని మారుస్తుంది, మరియు సాతానుని వాడి రాజ్యాన్ని జయించగలిగిన కృపను శక్తిని కూడా మనకి ఇస్తుంది. కనుక ఈ ఐదు విషయాలను ఈ ఈస్టర్ దినమున మనం విన్నాం. ప్రభు మనతో మాట్లాడారు, విన్న వాటిని విడిచిపెట్టక దాని ప్రకారము జీవిద్దాం, వాటిని నమ్ముదాం, ఆయన నామాన్ని నమ్ముదాం, ప్రభు ఈ ఐదు విషయాలను నెరవేర్చబోతున్నాడని విశ్వసిద్దాం. విశ్వసిస్తే నువ్వు తప్పకుండా ఆయన మహిమను చూడగలుగుతావు. విన్న వాక్యం ప్రకారం జీవించగలిగిన కృప ప్రభు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ఇవన్నీ కూడా మన జీవితంలో నెరవేరినట్లుగా మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. నాతో కలిసి ప్రార్థన లేఖించండి. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, కృప కలిగిన మా దేవ, నీకే వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాం.
నీ మహోన్నతుడవు గొప్ప దేవుడవు అయ్యా, సిలువలో మా కొరకు తండ్రి బలి అయ్యావు. ఆ తర్వాత నీవు గొప్ప దేవుడు అని, శక్తి కలిగిన నాదుడు అని రుజువు చేయుటకు, తండ్రి దుమములను సమాధానపరచుటకు మరణమును గెలిచిన ఏకైక దేవుడవు నాయన, నీకు స్తోత్రములు ప్రభు. ఆ పునరుద్ధానములోని శక్తిని మేము అనుభవించడం మాకు నేర్పించండి. ఆ పునరుద్ధానపు శక్తిని మా పైన కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి, నీకు స్తోత్రాలు. నీ బిడ్డలందరూ కూడా ప్రభు ఈ పునరుద్ధానం ద్వారా పొందుకున్న 5 మేలులు అయ్యా ఈ వాక్యం ఉన్న ప్రతి బిడ్డ అనుభవించుదురు గాక అని వారిని దీవిస్తున్నా. నీ వాక్యముతో వారి హృదయములను మీరు నింపండి, నీ శక్తితో ఈ బిడ్డలు మీరు నింపండి. ఏ భయము, ఏ ఆందోళన లేకుండా అన్ని నామముల కంటే పై నామము నీ నామమని నమ్మి విశ్వాసముతో అడుగు వేయటము సహాయము చేయండి. భయము లేకుండా ధైర్యంతో అడుగు వేయటము నేర్పించండి దేవానికి స్తోత్రం. ఈ 5 విషయాలు మా అందరి జీవితంలో నెరవేర్చబడినట్లుగా సహాయం చేయమని ప్రభు వాక్యాన్ని వెళ్ళి బిడ్డలందరినీ, మరి ముఖ్యంగా సంఘ బిడ్డలందరూ మీరు దీవించి ఆశీర్వదించమని నజరేయుడు మా ప్రియరక్షకుడైన యేసు నామములో ప్రార్థించి పొంది స్తుతులు చెల్లిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పునరుద్ధానుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృపాశక్తి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సంఘమునకు, వాక్యం విన్న వారందరికీ, పరిశుద్ధులకు సదాకాలము తోడయ్యుండి నడిపించి దీవించునుగాక, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ మరొకసారి ఈస్టర్ శుభాకాంక్షలు. తిరిగి మళ్ళీ మనం ఇదే రీతిగా కలుసుకునేంత వరకు ప్రభు కృప మనకి తోడయ్యుండి నడిపించునుగాక, ఆమేన్.